ఆదాయం పెరిగింది, వినియోగం తగ్గింది. మధ్యాహ్నానికి సంబంధించిన ఒక వార్త, ప్రాజెక్టులకి కనీసం మెయింటెనెన్స్ కూడా లేనటువంటి ఒక పరిస్థితి పక్కన కనపడుతుంది. అట్లానే జిఎస్టీ వసూళ్ళలో చూస్తే దేశవ్యాప్తంగా వసూళ్ళు లెక్కిస్తూ ఆంధ్రప్రదేశ్కు సంబంధించి కూడా లెక్కించారు. గత నెలతో పోలిస్తే 22% అధికంగా వృద్ధి. అంటే ఆదాయం ఏమీ తగ్గటం లేదు. ఇటు మధ్యం ఆదాయం పెరుగుతూ ఉంది, జిఎస్టీ రూపంలో ఆదాయం పెరుగుతూ ఉంది. పథకాల్లో మాత్రం భారీగా కోతలు కనపడుతున్నాయి. ప్రాజెక్టులకి కనీసం గ్రీజు కూడా వేరైనటువంటి ఒక పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఏం జరుగుతుందనేది అదే. అట్లానే కొనసాగుతున్న సలహాదారుల పరంపర, సలహాదారుని ఇష్టానుసారం నియమించడం మీద హైకోర్టు తీవ్ర వ్యాఖ్యలు చేసినా కూడా నిన్న మళ్ళీ ఇంకొక సలహాదారు నియమించిన పరిస్థితి. హైకోర్టు వద్దని చెప్తున్నా కూడా నర్సరావుపేటలో వైఎస్ విగ్రహాన్ని ఆపమని చెప్పినా కూడా పనులు కొనసాగిస్తున్న పరిస్థితి. కాబట్టి కోర్టులు చెప్పినా ఎవరు చెప్పినా వినేది లేదు. ఆదాయం పెరిగినా ఆదాయం అంత ఎడిపోతుందో తెలియదు, కానీ కనీసం చిన్న చిన్న పనులు కూడా చేసే పరిస్థితి లేదు. ఇది పరిస్థితి. ఈ అంశాల మీద మాట్లాడదాం. నల్లపాటి రాము గారు తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు మనతో ఉన్నారు. కిరణ్ రాయల్ గారు జనసేన అధికారపతి ఉన్నారు. పారసారథి గారు బీజేపీ సీనియర్ నాయకులు మనతో ఉన్నారు. ముందుగా నల్లపాటి రాము గారు, తగ్గిన మద్యం వినియోగం పెరిగిన ఆదాయం, ఇందాక నేను ఒక 5 వార్తలు చదివాను, చూస్తుంటే వినియోగం ఏమో తగ్గింది, ఆదాయం పెరిగింది బ్రహ్మాండంగా. యాక్చువల్గా మద్య నిషేధము అనే కాన్సెప్ట్ ఏంటంటే దశల వారీ నిషేధం కానీ ఏదైనా సరే పేదవాళ్ళు వాళ్ళు ఎక్కువగా దీన్ని ఖర్చు పెడతా ఉంటారు, కాబట్టి వాళ్ళని కనుక దాన్ని ఖర్చు పెట్టకుండా ఆపగలిగితే, దాన్ని ఏదైనా వాళ్ళు వాళ్ళ అవసరాలకు వాడుకోగలిగితే, ఉత్పాదకత వైపు మళ్ళీతే, తద్వారా వాళ్ళ ఆరోగ్యము మెరుగుపడుతుంది, అట్లనే వాళ్ళ యొక్క జీవన ప్రమాణాలు పెరుగుతాయి. ఇది కాన్సెప్ట్. పెద్ద పెద్దవాళ్ళు ఏదన్నా ఏదో బాటిల్ 10,000 20,000 బాటిల్ తగిన కూడా ఇబ్బంది లేదు, కానీ ఇదే కాన్సెప్ట్. కానీ ఇప్పుడు ఇక్కడ వస్తున్న ఆదాయంలో దాదాపుగా 90-95% పేదల నుంచి వస్తున్నటువంటి ఆదాయమే. ఆదాయం పెరిగింది అంటే జనం దానికి వెచ్చించినట్టు లెక్క. వినియోగం తగ్గటం కాదు, ఆదాయం పెరుగుతూ పోతుందంటే దానికి వెచ్చిస్తున్నటువంటి జనం. అంటే అంతకుముందు ఒక 1,000 రూపాయలు ఖర్చు పెట్టేటువంటి ఒక పేదవాడు ఇప్పుడు 2,000 ఖర్చు పెడుతున్నాడు. ఆదాయం పెరిగిందంటే వాడు కూడా డబ్బు ఎక్కువ ఖర్చు పెడుతున్నాడు. దీన్ని ఏ విధమైనటువంటి ఒక ప్రజా సంక్షేమము, లేదంటే భవిష్యత్తులో 5-స్టార్ హోటళ్ళ తప్ప ఎక్కడా కూడా మద్యం దొరకని విధంగా తీసుకొస్తానని చెప్పేదానికి పూర్తిగా భిన్నమైనటువంటి ఒక పరిస్థితి. రావు గారు, విజయ్ గారు, మీకు మీ టెక్నీషియన్స్కి, మీ యాజమాన్యానికి, డిబేట్ లో పాల్గొంటున్నటువంటి పెద్దలకు, అలాగనే వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులకి అందరికీ ముందుగా నా నమస్కారం తెలియజేసుకుంటా ఉన్నాను. ఇవాళ చూస్తానండి, 3 సంవత్సరాల నుంచి జగన్మోహన్ రెడ్డి చెప్పింది ఏంటంటే, నేను మద్య నిషేధం చేస్తాను, పేదలకు మద్యం దొరకకుండా చేస్తాను, 5-స్టార్ హోటల్స్ లో తప్ప ఎక్కడ కూడా మద్యం అనేది దొరకకుండా చేస్తాను, ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తాను అని చెప్పి చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు, ఇవాళ 70 రూపాయలు ఉండేటువంటి క్వార్టర్ ని 3 సంవత్సరాల క్రితం పేదలు తాగేటటువంటి మద్యం ఏదైతే అది 70 రూపాయలకి క్వార్టర్ బాటిల్ దొరికితే, ఇవాళ 200-250 రూపాయలకి మద్యం రేటును పెంచేయండి. ఇవన్నీ కూడా జగన్ బ్రాండ్స్, పిచ్చి బ్రాండ్లు. ఇప్పుడు భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా దొరకనటువంటి బ్రాండ్స్ ఇవన్నీ. ఇవన్నీ జగన్ ఆ డిస్టిలరీలు బెదిరించి చేపిస్తున్నటువంటి బ్రాండ్లు. ఇవి తాగినటువంటి పేదలంతా కూడా అంగవైకల్యం పొందుతా ఉన్నారు. ఏ రకంగా అంటే మెంటల్ గా న్యూరాలజికల్ ప్రాబ్లమ్స్ వచ్చి అందరూ కూడా పక్షవాతానికి దీనికి గురవుతున్నటువంటి పరిస్థితులు. ఇవాళ వినియోగం పెరిగింది అంటే, ఇప్పుడు వినియోగం తగ్గింది, ఆదాయం పెరిగిందంటే 70 రూపాయలు ఉండేటువంటి క్వార్టర్ బాటిల్ని ఇవాళ 250 రూపాయలు చేసి అమ్ముతున్నప్పుడు, పేదవాడు వాడు సంపాదించుకున్న దాంట్లో ఇవాళ 250 రూపాయలు 500 రూపాయలు రోజుకి ఒక మద్యం బాటిల్కే ఖర్చు పెడుతున్నాడంటే, వాడు ఇంటికి తీసుకెళ్లి భార్యా పిల్లల్ని ఏ రకంగా పోషిస్తాడనేది ఒకటి ఆలోచించాలి. ఇవాళ మద్య నిషేధం అని చెప్పినటువంటి వ్యక్తి 10 ఏళ్ల మద్యం ఆదాయాన్ని బూచిగా చూపించి 10,000 కోట్ల రూపాయలు అప్పు తీసుకొచ్చి ఆ డబ్బులన్నింటినీ కూడా ఇష్టం వచ్చినట్టుగా వాడుతున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు. అవునండి, ఆదాయం మొత్తం కూడా పేదలు తాగుతున్నటువంటి మద్యం మీదే ఆదాయం వస్తుంది. ఎందుకు వస్తుంది అంటే, వినియోగం తగ్గిన ఆదాయం ఎందుకు వస్తుందంటే, 70 రూపాయలు ఉండేటువంటి క్వార్టరు 200-250 రూపాయలు అవ్వటం వలన ఆ మద్యం మీద ఆదాయం ఎక్కువ కనపడతా ఉంది. అలా మద్య నిషేధమే చేస్తాను, బెల్ట్ షాపులన్నీ తీసేస్తాను అని చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఇవాళ రాష్ట్రంలో ఉన్నటువంటి పేదల మొత్తాన్ని కూడా, వాళ్ళ ఆరోగ్యాన్ని సర్వనాశనం చేస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు. ఆ పేదలకి ఏంటంటే పొద్దునంతా కాయా కష్టం చేసుకుని వస్తారు, వాళ్ళకి ఆ ఉన్నటువంటి ఆ బాధల్ని తగ్గించుకోవడానికి, బాధలు తగ్గించుకోవడం కాదని రామ్ గారు, అసలు వాళ్ళతోటి మద్యాన్ని, మద్య నిషేధం కాన్సెప్ట్ ఏంటంటే వాళ్ళందరిలో చైతన్యం తీసుకురావాలి, సంపూర్ణ మద్య నిషేధం వైపు తీసుకెళ్తాము అంటే మద్యాన్ని నుంచి వాళ్ళని దూరం చేయాలి కుటుంబాలని. అసలు ఆ ప్రయత్నం ఏది ఈ 3.5 సంవత్సరాల్లో?
మద్యపాన నిషేధాను మద్యపాన వ్యతిరేక ప్రచారం ఏదో కమిటీ కూడా ఉన్నట్టుంది, దానికి ఏదో సలహాదారులు కాదు శాలరీ తోటే ఉన్నట్టున్నారు ఎవరో, ఐ థింక్ మీ గుంటూరు జిల్లానే ఉన్నట్టున్నారు, గుంటూరు జిల్లానే ఉన్నట్టున్నారు. అవును సార్, మద్యపాన ఏది అసలు ఆ ఒక్క కార్యక్రమం ఏది ఎక్కడన్నా ఒక చోట ఉందా? ఇది తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మురిగిన వాళ్ళందరూ కూడా ఎవరైతే వాయిస్లు పెంచి ఆ రోజున మద్య నిషేధం కావాలనో లేకపోతే విచ్చలవిడిగా మద్యం దొరుకుతుందనో గొడవ చేసినటువంటి వాళ్ళ అందరూ కూడా ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో భాగస్వాములు అయిపోయారు. ఇవాళ 70 రూపాయలు 250 రూపాయలకు అమ్ముతున్నారు. మీరు ఏ రకంగా పేదల్ని దానికి దూరం చేస్తున్నారు, ఏ రకంగా పేదల యొక్క ఆరోగ్యం మీద మీరు శ్రద్ధ వహిస్తున్నారు అనేది ఒకసారి ప్రజలంతా కూడా ఈ బ్రాండ్లు ఈ తయారవుతున్నటువంటి బ్రాండ్లన్నిటి కూడా చాలా వరకు హానికరం అని చెప్పేసి ల్యాబ్ రిపోర్ట్స్ లో చెప్తున్నటువంటి పరిస్థితి. ఇవాళ మనం గ్రామాల్లో చూసుకుంటే పేదలకు అర్థమవుతుంది, ఎవరైతే మద్యం తాగుతున్నారో ఆ మద్యం తాగేటటువంటి పేదలందరికీ కూడా వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళ భార్యలు కానివ్వండి పిల్లలందరికీ కూడా అర్థమవుతా ఉంది ఈ మద్యం తాగితే తాగే వాళ్ళ ఆరోగ్యం పాడవుతా ఉంది, భర్తను కోల్పోవలసినటువంటి పరిస్థితి వస్తా ఉంది, లేకపోతే వాళ్ళకి ఆరోగ్య సమస్యలు తీవ్రంగా ఉన్నాయి. ఈ 250 రూపాయల మద్యాన్ని కల్తీ మద్యం, అది ఒక రకంగా చెప్పాలంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. ఎక్కడన్నా సరే మీడియా సమక్షంలో ఆ మద్యాన్ని నువ్వు ల్యాబ్కు పంపించి ల్యాబ్లో కనుక టెస్ట్ చేయించినట్టయితే దాని బతుకు బయటపడుతుంది. నువ్వు ఇవాళ డిస్టిలరీలస్ అన్నిట్లో కూడా వాళ్ళందరినీ యాజమాన్యాలను బెదిరించి నీ సొంత బ్రాండ్లు తయారు చేయించుకుంటా ఆ బ్రాండ్ని ప్రజల మీద కుదిలి ఆ పేద ప్రజల ఆరోగ్యంతో ఇవాళ ఆటలాడుకుంటున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఎలా అండి? మీరు మడమ తిప్పమన్నారు, నో మాట తప్పమన్నారు, మద్య నిషేధం అన్నారు, ఏమైంది మీ మద్య నిషేధం అని అడుగుతా ఉన్నాం. మద్య నిషేధాన్ని విధించింది పోక, మద్య నిషేధం పెట్టంది కాకుండా ఇవాళ పేదల యొక్క ప్రాణాలతో చెలగాటం ఆడతా ఆ మద్యాన్ని మీద వచ్చేటువంటి ఆదాయాన్ని బూచిగా చూపించి 10,000 కోట్ల రూపాయలు తీసుకొచ్చి ఆ 10,000 కోట్ల రూపాయలు దేనికి వెచ్చించారని అడుగుతా ఉన్నాం. అంతా కూడా జగన్మోహన్ రెడ్డి పాలన అంతా కూడా చెప్పింది చెయ్యడు, చేసేది చెప్పడు, అన్ని కూడా ప్రజలకి వినాశకరంగా మారినాయి తప్పితే ఆయన పాలసీస్ అన్ని కూడా ఏది కూడా పేద ప్రజల యొక్క అభివృద్ధికి ఇవన్నీ కూడా జరగట్లేదు అని చెప్పేసి మేము చెప్తా ఉన్నాం తెలుగుదేశం పార్టీ తరఫున. ఓకే రాము గారు, డాక్టర్ పారసాద్ గత డాక్టర్ గారు చూసారా ఈ లెక్కలు? 2018-19లో 384 లక్షల కేసులు మద్యం విక్రయించారు, 21-22కి వచ్చేసరికి అది 278 లక్షల కేసులు తగ్గిపోయింది, 18-19లో 277 లక్షల కేసుల బీరు విక్రయాలు జరిగితే 21-22కి వచ్చేసరికి 82 లక్షల కేసులకు తగ్గిపోయింది. కాబట్టి వినియోగాన్ని తగ్గించామని చెప్తా ఉంది ప్రభుత్వం, బట్ అదే సమయంలో 2018-19, 2021-22కి పోలిస్తే 5,000 కోట్లకు పైన ఆదాయం పెంచుకున్నారు. చెప్పండి, ఇది ప్రజలకి ఉపయోగపడేదా, లేదంటే ప్రజల్ని మద్యం నుంచి దూరం చేసేటువంటి ప్రక్రియలో భాగం అనుకోవాలా, ఆదాయం పెంచుకుంటూ పోతున్నటువంటి పరిస్థితుల్లో? డాక్టర్ గారు, విజయ్ గారు మీకు డిబేట్ లో ఉన్న పెద్దలకందరికి నమస్కారం. ఇప్పుడు రాష్ట్రంలో జరుగుతున్నటువంటి మద్య విధానము లేదా మద్యం అమ్మకాల గురించి చాలా విచిత్రంగానే పరిస్థితి ఉందని చెప్పుకోవాలి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి రాకముందు వచ్చిన తర్వాత కూడా ఆయన చెప్పింది ఏంటంటే నవరత్నాల్లో ఒక రత్నం, ఆయన ప్రకటించిన 9 రత్నాల్లో ఒక రత్నం ఏంటంటే మద్యపాన నిషేధం చేయడం కూడా. చాలా సార్లు ఆయన చెప్తాడు బైబుల్ లాంటి లేదా ఖురాన్ లాంటి భగవద్గీత లాంటి మేనిఫెస్టోలో నవరత్నాల్లో 95% మేము పూర్తి చేశాము అంటున్నారు. మరి 9 రత్నాల్లో ప్రధానమైనటువంటి రత్నమైన మద్యపాన నిషేధాన్ని ఇప్పటిదాకా కూడా పట్టించుకోకపోవడం, దాని గురించి ఏం చేశారని అడిగితే దానికి సమాధానం లేదు. ఆలోచన చేయండి, ఇప్పుడు రాష్ట్రంలో మద్యం ఎవరు తయారు చేస్తున్నారంటే చిన్న పిల్లవాడిని అడిగినా చెప్తాడు. జగన్మోహన్ రెడ్డి గారే మద్యం తయారు చేసి అందరికీ అమ్ముతున్నాడు అన్నది సత్యం, దాంట్లో ఏం అనుమానం లేదు. ఆయన చెందిన ఫ్యాక్టరీల్లోనే ఆయనకు సంబంధించిన బ్రాండ్లోనే ఆయనకు సంబంధించిన మద్యాన్ని తయారు చేస్తూ ప్రజలను ఎత్తున రుద్దే ప్రయత్నం చేస్తా ఉన్నారు. అంతేకాదు అది ఏమైనా తక్కువకి ఇస్తున్నారా అంటే ఎక్కువ ధరకు అమ్ముతా ఉన్నారు. ఇప్పుడు మార్కెట్ లో దొరికేటువంటి అతి తక్కువ ఖర్చుతో ఉన్నటువంటి మద్యాన్ని పేదవాడు తాగే మద్యాన్ని తీసుకున్నా 140 రూపాయల నుంచి 190 రూపాయల మధ్యలో ఉంటుంది. అంటే 30 రోజులు ఒక పేదవాడు ఒక క్వార్టర్ బాటిల్ రోజున తాగితే కూడా 5,000 రూపాయల నుంచి 6,000 రూపాయల దాకా కనీసం ఖర్చు ఉంటుంది. పేదవాడు 5,000-6,000 రూపాయలు పెట్టి మద్యమే నెలకు తాగితే వాడి కుటుంబం ఎలా గడుపుతుంది, వాడు పడే కష్టం ఎంత, వాడికి వచ్చే ఆదాయం ఎంత, దాంట్లో మిగులు ఎంత,
ఇది ఎంత విచిత్రంగా ఉంది చూడు. ఇంత దారుణ పరిస్థితి దేశంలో ఎక్కడా లేదు అని మాత్రం గట్టిగా చెప్తాను. దేశంలో అన్ని చాలా రాష్ట్రాల్లో మద్య నిషేధం లేదు. అక్కడ దొరికే మద్యానికి ఇక్కడ దొరికే అంతెందుకండి, పక్క రాష్ట్రంలోనే తమిళనాడు, పక్క రాష్ట్రంలో ఉన్నట్టు కర్ణాటక, పక్క రాష్ట్రంలో ఉన్నట్టు ఒరిస్సా, పక్క రాష్ట్రంలో ఉన్నటువంటి ఏ ప్రాంతాన్ని చూసినా సరే అక్కడతో పోల్చుకుంటే ఇక్కడ చూస్తే ధరలు ఎక్కువగా ఉండడమే ఈ ఆదాయం పెరగడానికి కారణం. ఈ ఆదాయం అంతా ఎక్కడికి పోతా ఉందన్న విషయాన్ని కూడా ప్రజలు అర్థం చేసుకున్నారు. ఏమంటే ఈ వచ్చిన ఆదాయం అంతా కేవలం ఖజానాకు పోతా ఉందా, లేకపోతే వస్తున్న ఆదాయంలో అవినీతి ఎంత అన్నది కూడా ప్రజలు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది, మనం చర్చించుకోవాల్సిన అవసరం కూడా ఉంది. ఎందుకంటే సిటీల్లో వదిలేస్తే మొత్తం గ్రామాల్లో మండలాల్లో ఊర్లలో ఎక్కడ చూసినా సరే మద్యాన్ని డబ్బులు పెట్టి క్యాష్ పెట్టి కొనాల్సిందే తప్ప నేను కార్డులో పే చేస్తానో లేదా పేటిఎం చేస్తానో లేదా స్కాన్ రూపంలో ఫోన్ పే చేసి డబ్బు మద్యం కొంటానంటే ఎక్కడా ఒప్పుకోరు. మరి ఎందుకు ఒప్పుకోరో తెలియదు. మన కిరాణా షాప్కి వెళ్ళి 10 రూపాయలు పెట్టిదనుకుంటేనో, ఒక టీ షాప్కి వెళ్ళి టీ తాగితే కూడా అక్కడ టీ షాప్ ముందు చిన్న స్కాన్ ఉంటుంది, అక్కడ మనం స్కాన్ చేసి మనము టీ కొనుక్కుంటాము లేదా కిరాణా కొనుక్కుంటాము ఏదైనా కొనుక్కో. చివరికి ఫ్రూట్స్ వెజిటబుల్స్ అమ్మేద కూరగాయలు అమ్మే వాళ్ళు కూడా ఆ స్కానింగ్ మిషన్ స్కానింగ్ కార్డు పెట్టుకుని పేటిఎం ద్వారా ఫోన్ పే ద్వారా డబ్బులు తీసుకుంటారు. ఒక్క ఆంధ్రప్రదేశంలో మద్యం షాపుల్లో మాత్రమే ఎక్కడా కూడా ఇటువంటి కార్డు ఉండవు, డిజిటల్ విధానంలో డబ్బులు పే చేయడానికి వీలు లేదు. ఎందుకు వీళ్ళు అలా చేస్తారని ప్రశ్నిస్తే సమాధానం చెప్పడానికి ఈ రాష్ట్రంలో ఉన్న అధికారులు కానీ లేకపోతే వైఎస్ఆర్సీపీ నాయకులు కానీ ముఖ్యమంత్రి కానీ ఏ రోజు కూడా ఈ ప్రశ్నకు సమాధానం చెప్పింది లేదు. అంటే వీళ్ళు కావాలని డబ్బు రూపంలో తీసుకుని ఆ డబ్బుల్ని ఎక్కడో తరలిస్తున్నారు. ఇది ఎవరికి తరలిస్తున్నారు అన్నది కూడా రాష్ట్రంలో అందరికీ తెలిసిందే. ముఖ్యమంత్రి స్వయంగా మద్యం తయారు చేసి తన సొంత బ్రాండ్లతో సారథి గారు చాలా రోజులుగా దీని మీద ఆరోపణలు ఉన్నాయి. చాలా రోజులుగా ఆరోపణలు మీరు కర్నూలులో ఉన్నారు, ఇప్పుడు కర్నూలులో కానీ నరసరావుపేటలో కానివ్వండి, రాయల్ గారు ఉన్న తిరుపతిలో కానీ కొన్ని 100 షాపులు ఉంటాయి. కొన్ని చోట్ల పెద్ద నగరాలు అయితే 100, 50 ఇట్లా ఉంటాయి. వీటన్నిటి దగ్గర ఈ డబ్బులన్నీ కూడా తీసుకోవటం, ఈ డబ్బులు వసూలు చేసి సాయంత్రానికి ఈ డబ్బులన్నీ కూడా ఎక్కడికో వెళ్తాయని, దాంట్లో మీరు అన్నట్టుగా లిక్కరు అఫీషియల్గా వచ్చే లిక్కరు అనఫీషియల్గా వచ్చే లిక్కర్ అంటున్నారు, అనఫీషియల్ లిక్కర్ అమౌంట్ అంతా వేరే చోటకి వెళ్తుందని ఇట్లా ఆరోపణలు చేస్తూ ఉన్నారు కదా. దీని మీద ఎట్లా మరి గవర్నమెంట్ స్పందించట్లేదు అని చెప్పి ఊరుకుంటే ఎట్లా? మీరే అన్నారు కేంద్ర ప్రభుత్వానికి ప్రతినిధిగా మీరున్నారు, భారతీయ జనతా పార్టీ ఓబీసీ మోర్చాలో అసలు కీలకమైన నాయకులుగా ఉన్నారు, రాష్ట్రాలు పర్యటన చేస్తూ ఉన్నారు, చూస్తున్నారు కదా ఏ రాష్ట్రంలో ఈ పరిస్థితి లేదు. మరి దీనికి ఏదైనా పరిష్కారం కావాలి కదా. మీరే అన్నారు కూరగాయలు అమ్ముకునే వాళ్ళు, అరటి పండ్లు అమ్ముకునే వాళ్ళు కూడా డిజిటల్లోకి వచ్చినటువంటి నేపథ్యంలో మరి సెంట్రల్ గవర్నమెంటే కదా, మోడీ గారు వచ్చిన తర్వాతే కదా ఈ డిజిటల్ గురించి ఎన్ని మాట్లాడుతూ ఉంది. ఎక్కడా కూడా డబ్బు వ్యవహారం ఉండకూడదు, అంత డిజిటల్ అని. మరి ఇంత పెద్ద 1000 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి అంశంలో డిజిటల్ అనే మాట లేకుండా కేవలం క్యాష్ ఎందుకు నడుస్తుంది అనేది, ఇది సెంట్రల్ గవర్నమెంట్ వైపు సెంట్రల్ గవర్నమెంట్ ఆలోచనలోకి ఎందుకు రావటం లేదు? ఇది సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధం ఉందా లేదా అంటే అది వేరే అంశము, కానీ డిజిటల్ అనే అంశంలో డిజిటల్ని పక్కన పెట్టి క్యాష్ రూపంలో తీసుకోవటం అనేది ఎట్లా? దీని మీద సెంట్రల్ గవర్నమెంట్ కానీ లేదా ఒక ఆర్థికపరమైన వ్యవహారం కదా, ఆర్థికపరమైన అవకతవకలు జరుగుతున్నాయి దానికి అవకాశం కలుగుతూ ఉంది. దీని మీద సీరియస్గా మీలాంటి వాళ్ళు స్పందించాలి. భారతీయ జనతా పార్టీ దీని మీద పెద్ద ఉద్యమమే చేసింది. ప్రజల్లో ఈ రకమైన మద్యాన్ని తాగించడం, మద్య నిషేధాన్ని అమలు చేస్తామని చెప్పి చేయకపోవడం, కేవలం డబ్బు రూపంలోనే మద్యాన్ని అమ్మడం, డిజిటల్ విధానాన్ని ఒప్పుకోకపోవడం అన్న దాని మీద భారతీయ జనతా పార్టీ ఎన్నోసార్లు కేంద్ర పార్టీకి కానీ లేదా కేంద్ర ప్రభుత్వానికి ఫిర్యాదులు చేశాం, ఆర్థిక మంత్రి గారికి చెప్పాం. కాకపోతే వీళ్ళందరూ కూడా చెప్పిన కదా, కొన్ని సిటీల్లో ఎక్కడైతే మీరు నేను పోయి గొడవ పడ్డాం అనుకోండి, ఎవరన్నా పోయి గొడవ పడి ఎందుకు తీసుకోరు అవి ఇవి అంటే అప్పుడు మిషన్ లోపల ఉంటుంది వీళ్ళ దగ్గర, అప్పుడు తీసి ఆ ఒక్కటి చేస్తారు, మీద అంత మిషన్ లేదు కార్డు లేదు అని చెప్తా ఉంటారు. అంటే ఇది ఒక మాఫియా లాగా ఏర్పడి ఇంటెన్షనల్ గా చేస్తున్న అవినీతి, ఇది ఒక అక్రమమే తప్ప ఇది నిజంగా వీళ్ళు బయటికి చెప్పుకొని చేయడం వీళ్ళ విధానం కాదు. వీళ్ళు ఎక్కడా కూడా ఇప్పుడు కేంద్ర ప్రభుత్వ అధికారులు ఎవరన్నా వచ్చి అడిగారనుకోండి, ఎందుకు మీరు డిజిటలైజ్ చేయట్లేదు అన్నారు అనుకోండి, లేదా కస్టమ్స్ అధికారులు వచ్చి ఎందుకు మీరు డబ్బులు తీసుకుంటున్నారు, మీ దగ్గర కార్డ్ ఎక్కడ, క్యాష్ ఎక్కడ, కార్డ్ ఎక్కడ, స్వైపింగ్ మిషన్ ఎక్కడ అని అడిగితే వీళ్ళు హ్యాపీగా అన్ని ఉన్నాయని పక్కగా చూపిస్తారు. చట్ట ప్రకారంగా అన్ని ఉన్నట్టుగా కనిపించినప్పటికీ కూడా మాఫియా రూపంలో డబ్బులు మాత్రమే తీసుకుని ఎక్కడికో తరలిస్తున్నారు. ఎవరి జోబుల్లోకో, ఎవరి అకౌంట్లోకో, ఎవరి దగ్గరకో ఈ డబ్బులన్నీ చేరుతున్నాయన్నది అందరికీ తెలిసిన సత్యమే. ఈ రకంగా అక్రమంగా జరుగుతున్నటువంటి తంతు ఇదంతా కూడా ఒక ముఠాలాగా, ఒక మాఫియా లాగా జరుగుతున్న విషయం.
అంతెందుకు అండి ఈరోజు రాష్ట్రంలో? ఇప్పుడు మొన్న కూడా మా అనురాగ్ ఠాకూర్ గారు విజయవాడ వచ్చారు, మా కేంద్ర మంత్రి ఈ యువ నాయకుడు వచ్చి చెప్పాడు, ఏమండి మద్యం సర్కార్ ఇది, జగన్మోహన్ రెడ్డి గారి సర్కారు మద్యం సర్కార్ ఇది, దీన్ని కూల్చాల్సిన అవసరం ఉంది, ఈరోజు ప్రజల ఆరోగ్యాలతో చెలగాటమాడుతున్నటువంటి ఈ ప్రభుత్వాన్ని వెంటనే కూల్చాలని చెప్పి గట్టిగా చెప్పారు. కేంద్ర ప్రభుత్వం దృష్టిలో కానీ, కేంద్ర ప్రభుత్వ అధికారుల దృష్టిలో కానీ ఇక్కడ జరుగుతున్న తంతంతా కూడా స్పష్టంగా ఉంది. ఎన్నో సార్లు మేము ఢిల్లీకి వెళ్ళినప్పుడు మాట్లాడుతూ ఉంటాం, మిగతా రాష్ట్రాలకు వెళ్ళినప్పుడు కూడా ఆంధ్రప్రదేశ్ లో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం చేస్తున్నటువంటి మద్యం మాఫియా, మద్యం అక్రమాల మీద చర్చిస్తూనే ఉంటాం, అందరూ ఆశ్చర్యంగా చూస్తూ ఉంటారు. అంతెందుకు ఈ మధ్య కాలంలో మీరు చూశారు ఢిల్లీలో జరిగినటువంటి లిక్కర్ కుంభకోణంలో సాక్షాత్తు హైదరాబాద్ కు చెందినటువంటి వ్యాపారవేత్తలు, సాక్షాత్తు సీఎం కేసీఆర్ గారి కుమార్తె ఉందని ఆరోపణలు రావడం, ఇవన్నీ కూడా ఆధారాలతో సహా బయటపడుతుండడం నిజంగా మనకు ఆశ్చర్యం కలిగిస్తుంది. అంటే ముఖ్యమంత్రులు, ముఖ్యమంత్రి కుటుంబ సభ్యులందరూ కూడా ఇది దేన్ని ఆదాయంగా మార్చుకున్నారు అంటే రాష్ట్రాల్లో జరిగేటువంటి ఆ మద్యం అమ్మకాలు, మద్యాల్లో జరిగిన మాఫియాలు, మద్యంలో జరిగిన అక్రమార్జన మీదనే ఈ ప్రభుత్వాలన్నీ ఆధారపడుతున్నాయని, అటు తెలంగాణలో ఉన్నటువంటి టీఆర్ఎస్ ప్రభుత్వం అయినా, ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి వైఎస్ఆర్సీ ప్రభుత్వం అయినా, రెండూ ఇదే చేస్తున్నాయని మనకందరికీ తెలుస్తా ఉంది, ప్రపంచమంతా ఈరోజు కనపడతా ఉంది కూడా. అంతేందుకు మన రాష్ట్రంలో అత్యధికంగా డ్రగ్స్ అమ్మకాలు ఎందుకు జరుగుతున్నాయి అన్న దాని మీద చర్చ జరిగినప్పుడు కానీ, దీని మీద పరిశోధన జరిగినప్పుడు కూడా తెలిసిన వాస్తవం ఏంటంటే రాష్ట్రంలో మద్యం అమ్మకాలు బాగా ఖరీదైనవి. ఏమంటే ఒక్క ఎవరన్నా పేదవాడు 140 రూపాయల నుంచి 190 రూపాయల వరకు ఉన్నటువంటి క్వార్టర్ మద్యాన్ని కొనడానికి బదులు 100 రూపాయలు పెట్టి చిన్న మత్తుమందు కొనడానికి తక్కువ ఖర్చుతో అవుతుంది, అంతే మత్తు వస్తుందనే ఆలోచనలో కూడా అలా చేస్తుండొచ్చు అని అధికారులు చెప్తా. ఏదైనా అసలు ఆలోచనల వైపు మళ్ళకుండా చేయాలి సార్. నేను ఇందాకంటే మద్య నిషేధం అంటే పేదవాడు ఏదో పని చేసి వచ్చి ఒక తాగుతాడు అటువంటిది కూడా, మద్యపానం వైపు మళ్ళకుండా చేయాలి. ఒకవేళ మద్య నిషేధం అనే కాన్సెప్ట్ అని అనుకుంటేనే, అందుకే అన్నాను ఎక్కడ ఈ 3.5 సంవత్సరాలు ఆ దిశగా ఈ ప్రభుత్వం వెళ్ళలేదు. ఒక్క చోట గతంలో చూసాం మద్యపాన వ్యతిరేక కమిటీలో వేసినప్పుడు ఏదో ర్యాలీ చేయటమో ఇంకేదో చేయటమో లేదా డీఅడిక్షన్ సెంటర్లు పెట్టడమో ఎవరికైనా చేసేవాళ్ళు, అసలు ఆ పరిస్థితి కూడా లేదు. కిరణ్ రాయల్ గారు, విజయ్ గారు ఒకే మాట చెప్పి ముగిస్తాను. ఇప్పుడు మన పేదలు కొనే మద్యంలో కొంత భాగం అంటే సుమారుగా 13% వరకు అనుకుంటా, సబ్జెక్ట్ కరెక్షన్, 13% వరకు కూడా మద్య నిషేధ ప్రచారం కోసం మేము కలెక్ట్ చేస్తున్నామని ఒక సెజ్ కూడా ఉంది దీంట్లో. అంటే మనం పేదలు కొనే మందులో దాని ప్రచారానికి అయ్యే ఖర్చు కూడా వసూలు చేస్తారు. రాయల్ గారు తగ్గిన వినియోగం పెరిగిన ఆదాయం. సార్ నమస్తే సార్, మీకు ప్యానల్ పెద్దలకి, మళ్ళా మీ అందరి తరఫున, మా అందరి తరఫున కూడా మా అధినేత జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారి శుభాకాంక్షలకి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం సార్. సార్ మనం ముందుగా యాక్చువల్లీ ఈ ఎన్నికల ముందు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన హామీలు ఏంటంటే ఆయన మద్యం నిషేధం, తర్వాత మద్య నియంత్రణ, ఇప్పుడు మద్య ఆంధ్రప్రదేశ్. అంటే మనం చూస్తున్నాం మద్యం లేనిదే ఈరోజు రాష్ట్రం నడిచే పరిస్థితి లేదు. ఖజానా అంటే పేదవాడి ఒక రక్తంతో ఈరోజు ఈ ప్రభుత్వం నడుపుతుంది. పేదవాడి రక్తం అంతే, అంత కష్టపడుతూ ఇంటికి వెళ్ళి, ఒక కూలోడు కష్టపడి ఇంటికి వెళ్ళేటప్పుడు గత ప్రభుత్వంలో 70 రూపాయలు 80 రూపాయలు పెట్టి ఖర్చు చేసేవాడు ఈరోజు అతనికి వచ్చే ఆదాయంలో 30% మద్యానికి ఇస్తున్నాడు. ఆ డబ్బులతో ఈ ప్రభుత్వం నడుపుతుంది. అంత దిగజారిన నీచమైన పరిస్థితికి ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం చేశారు. ఒకటే చెప్తున్నా మేము, జగన్మోహన్ రెడ్డికి నిజంగానే సత్తా దమ్ము ఉంటే నువ్వు ఇచ్చిన మాటలు ఏంటి, నువ్వు చేస్తున్న పని ఏంటి? ఈరోజు మద్యాన్ని మొత్తం జే బ్రాండ్స్, ఈరోజు ఆయన దగ్గర ఉన్న మంత్రులు కానివ్వండి, పెద్దిరెడ్డి కానివ్వండి, విజయసాయి రెడ్డి కానివ్వండి, బొచ్చా కానివ్వండి, అందరూ ఉన్న 6-7 మంది మంత్రులు ఎవరైతే ఉన్నారో అందరూ ఏం వ్యాపారం చేస్తున్నారు సార్? అంతా మొత్తం అధికారం రాగానే మొత్తం వైన్ షాపులు, మొత్తం బ్రాండ్ డిస్ట్రీస్ మొత్తం వాళ్ళ కంట్రోల్ లో పెట్టుకుని ప్రజల్ని రక్తంతో ఈరోజు ప్రభుత్వం నడుపుతున్న పరిస్థితి ఈరోజు ప్రభుత్వం అనుకుంది. ఈరోజు ఒక విషయం చెప్పాలి సార్, మనం అయితే గతంలో మేము చెప్పాం ఏదైతే ప్రభుత్వం మద్యపాన నిషేధం చేస్తానని చేయలేరు, ఎందుకంటే ప్రభుత్వం నడవడం కాదు, మన ఖజానా ఖాళీగా ఉందని చెప్పి ఈరోజు వీళ్ళు 100 కోట్లు స్కామ్ చేసి డబ్బులు దాచిపెట్టు, ఎందుకంటే ఎలక్షన్కి, రేపు రాబోయే ఎలక్షన్కి ఈ మద్యం డబ్బులతోనే రేపు ఎలక్షన్లు చేయాలి, ఓటుకు 10,000 కానీ మనకు 5,000 కానీ మనం పంచుతాం అనేసి ఆలోచనతో ప్రజలని ఎంత ఇబ్బందిని పెడతాం మనం డబ్బులు సంపాదించే ఆలోచనలో అని చెప్తున్నాం. మద్య ఆంధ్రప్రదేశ్కి మారిపోయింది, మద్యంతోనే ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం నడుపుతున్నాడు, లేకపోతే ఆయనకి నడిపే సత్తా లేదు. ఎందుకంటే ఈరోజు మనం చూసుకుంటాం సార్, ఎన్ని హామీలు ఇచ్చాడు,
మద్యం నిషేధం చేస్తానని చెప్పి ఈరోజు బార్లుగా పరిమితం చెప్పి ఈ రోజు నుంచి బార్లు ఇచ్చేసాడు ప్రైవేట్ కి, మొత్తం బార్లని ప్రైవేట్ కి ఇచ్చేసాడు. పిచ్చల వీడిగా బార్లన్నీ కూడా ఫైవ్ స్టార్ హోటల్ తలపించి సెటప్ చేశారు. ఈరోజు ఆ బార్లలో చూస్తుంటే మనం రేట్లు కూడా చూడండి, గత రేటుకి ఈ రేట్లు చూస్తామంటే డబుల్ రేట్లు పెంచారు. అంటే ఇవన్నీ భారం ఎవరి మీద పడుతుంది సార్? సామాన్యుడు ప్రజలే పడుతుంది. ఏమి జగన్మోహన్ రెడ్డి వాళ్ళ మంత్రుల మీద పడదు కదా, వాళ్ళకేమి మొత్తం డిస్టెన్స్ వాళ్ళే కాబట్టి వాళ్ళకి ఎటు గడిపేస్తారు. కానీ ఒకటే మనం చూడాల్సిన విషయం ఏమంటే సార్, ప్రభుత్వంకి నడపడం చేత రాలేదు, వీళ్ళకి చేత రాదు. సలహాదారులు పెట్టుకొని తిక్క తిక్క సలహాలు తీసుకొని పిచ్చి పిచ్చి సలహాలు తీసుకొని ఇలాంటి వ్యవస్థ నడుపుతున్నారు తప్ప నిజంగా ప్రజలకు ఏం కావాలి, మనం ఇచ్చిన హామీలు ఏంటి, మనం ఏదైతే ఈ మా అధ్యక్షుడు చెప్పినట్టు ఆంధ్ర తాను నవరత్నాలు పెట్టుకొని ప్రజల్ని ఇలా చంపుతున్నాడు చెప్పి అలా ఆ వివాద వినాదంలో ఈయన నడిపిస్తున్నాడు సార్. ఒక విషయం చెప్పాల్సిన అవసరం ఏంటంటే జగన్మోహన్ రెడ్డికి పరిపాలన చేత రాదు, ఇది వాస్తవం. ప్రజల డబ్బుతో ప్రజల రక్తంతో ప్రభుత్వం నడుపుతున్నాడు. ఒకటే చెప్తున్నాం, మేము అంటే నీ వల్ల చేత కాకపోతే దిగిపో, మద్యాన్ని నిషేధం ఎలా చేయాలి మేము చూసుకుంటాం, నెక్స్ట్ ప్రభుత్వం మారుతాయి కదా అప్పుడు చూసుకుందాం. మీ చేత కాని మాటలు చెప్పి ప్రజల్ని మోసం చేసి ఈరోజు మా డబ్బులే మా దగ్గరే వసూలు చేసి మాకు పథకాలకు ఇస్తున్నాడు, మద్యం వసూలు చేసి ఈయన పథకాలకు ఇస్తున్నాడు. అంటే సగం ఈయన పథకాలకి సగం ఈయన ఎలక్షన్కి తిప్పుకుంటాడు తప్ప ఈరోజు రాష్ట్రంలో ఈయన నమ్మి ఏ రాష్ట్రంలో కానీ ఏ బ్యాంకోడు కానీ ఒక్క రూపాయి కూడా మన రాష్ట్రానికి ఇచ్చే పరిస్థితులు లేరు. దివాళీస రాష్ట్రం మన రాష్ట్రం అంటేనే ముందుగానే ఎంత చనిపోయారు. ఇంకా మద్యపాన మద్యం విషయానికి వస్తే తమిళనాడు కర్ణాటక తెలంగాణ మూడు రాష్ట్రాలతో పోలిస్తే అధిక ధరలు మన రాష్ట్రంలో. అదేం మందు మంచి బ్రాండా? లేదు. ఆ బ్రాండ్ కనుక ఖచ్చితంగా నెల రోజులు తాగితే ఏ హాస్పిటల్ ఉంటే మనకు తెలియదు, ప్రైవేట్ హాస్పిటల్లో అడ్మిట్ చేసుకోరు, గవర్నమెంట్ హాస్పిటల్ జాయిన్ చేసేచ్చు మనకి గ్యారంటీ లేదు. ఇలాంటి పరిస్థితులు ప్రభుత్వం నడుపుతున్నాడు సార్. మేము ఒకటే చెప్తున్నాం, జగన్మోహన్ రెడ్డి అంటుకో ప్రజలతో ఆడుకుంటూ వాళ్ళ వ్యాపార లావాదేవీలు వాళ్ళ ఎలక్షన్ల కోసం రేపు రాబోయే రోజుల్లో నడపడం కోసమే ఈ మద్యాన్ని చూపించి ప్రభుత్వం నడుపుతున్నాడు సార్. ఓకే రాయల్ గారు, మీరు ఇందాక అన్నట్టుగా మొదట్లో మద్య నిషేధం, తర్వాత మద్య నియంత్రణ, మధ్య ఆంధ్రప్రదేశ్ అని దాన్ని అఫీషియల్ చేసేసారులేండి 2019లో. అది నవరత్న చక్రం ఉంది కదా మధ్యలో, చక్రంలో 9 ఉంటాయి మధ్యలో. ఇప్పుడు నేను షో చేస్తాను, గతంలో కూడా చూపించాను, మళ్ళీ ఇంకోసారి ఇప్పుడు అది ఫోటో వేసి చూపిద్దాము. దాంట్లో అఫీషియల్ గానే పెట్టేశారు అది ఉంటుంది ఏంటది, మధ్య నిషేధం అనే చక్రంలో ఉండే మధ్య నిషేధం జలయజ్ఞం తర్వాత దాన్ని మధ్య నియంత్రణ కింద మార్చేశారు. ముందు తర్వాత రెండు పెట్టారు, ముందు వచ్చి ఎలక్షన్ ముందు వచ్చి మధ్య నిషేధం పెట్టారు. ఎలక్షన్ తర్వాత కూడా ఉందిలేండి, 19లో గెలిచిన తర్వాత కూడా మధ్య నిషేధం అనే పదవి కొంచెం ఉంచారు ఒక 1-1.5 ఇయర్ తర్వాత. ఎవరికి తెలియదు తర్వాత, ఇప్పుడు చూస్తుంటే మద్యం కనపడుతుంది కదా అనుకున్నారు, తర్వాత చూస్తే మధ్య నియంత్రణ అయింది. బహుశా ఎన్నికల టైంకి మీరు అన్నట్టుగా నవరత్నాల్లో మధ్య ఆంధ్రప్రదేశ్ అనేది పెడతారేమో చూద్దాం మరి. మీరు అన్నట్టుగా నల్లపాటి రామ్ గారు ఈ అంశంతో పాటు రాము గారు హైకోర్టు మొన్న సలహాదారుల విషయంలో కొన్ని వ్యాఖ్యలు చేసింది సీరియస్ గా. అయినా కూడా నిన్న మైనారిటీ సంక్షేమ శాఖలో ఆల్రెడీ ఇంకో సలహాదారు ఉంటే ఇంకో సలహాదారుని పెట్టి పరిస్థితి. మీ నరసరావుపేటలో విగ్రహావిష్కరణ ఇష్యూలో హైకోర్టు చెప్పినా కూడా పనులు జరుగుతూ ఉన్నాయని వాళ్ళ పత్రికల్లో కథనాలు వస్తున్నాయి. ఎక్కడా కూడా ఇక్కడేమో ఇచ్చిన మాట నిలబెట్టుకోరు, లేదా చేస్తామనేది చేయకుండా ప్రజల్ని ప్రాణాలు తీసే పరిస్థితి అయితే కోర్టులు చెప్పినా కూడా వినే పరిస్థితి లేదు. గతంలో అనేకసార్లు చూసామండి కోర్టుల మీద ఎట్లా చేశారనేది. ఇప్పుడు ఇక్కడ కూడా అదే పరిస్థితి, సలహాదారుల విషయంలో కానీ ఏ విషయంలో వచ్చినా కూడా కోర్టు చెప్పినా కూడా వినేది లేదనేది. ఇవాళ చూడండి, రాజ్యాంగానికి వ్యతిరేకంగా వీళ్ళు ఇస్తున్నటువంటి జీవోలు, ఆ జీవోల్లో హై కోర్టులో పడినప్పుడు కోర్టులో పిటిషన్లో గౌరవ న్యాయస్థానాలు ఆ పిటిషన్ ఆ ఏవైతే జీవోలు ఉన్నాయో ఇవి రాజ్యాంగానికి వ్యతిరేకంగా ఉన్నాయని కొట్టేస్తే వాళ్ళని జడ్జెస్ని గౌరవ న్యాయమూర్తుల్ని సోషల్ మీడియాలో ఏ రకంగా తిట్టిపోసారో మనం చూసాం. భారతదేశ చరిత్రలో ఎక్కడ ఉండదండి న్యాయ గౌరవ న్యాయమూర్తుల్ని తిట్టేటటువంటి సంస్కృతి. బహుశా ఆంధ్ర రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారి హయాంలోనే జరుగుతుంది. వైసీపీ వాళ్ళంతా సైకోలు శాడిస్ట్లు అని చెప్పడానికి ఇది ఒక కారణం అండి. ఇవాళ ప్రతిపక్ష పార్టీ అధికార పక్ష పార్టీ విమర్శించుకోవడం గొడవలు పడడం అనేది సహజం. కానీ న్యాయ వ్యవస్థని దూషించడం అనేది న్యాయమూర్తుల్ని విమర్శించడం అనేది ఈ భారతదేశంలో ఎక్కడ జరగదండి. జరిగినా ఒకటి అర సంఘటనలు ఉన్నాయి. కానీ జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో సిబిఐ ఎంక్వైరీ చేశారంటే ఎంత తీవ్రంగా ఉందో ఒకసారి ఆలోచించండి. అతను కూడా జగన్మోహన్ రెడ్డి ఏంటంటే ఎవడైతే అతనికి ట్యాక్సుల రూపాయన ఏదైతే కప్పం కడతాడో లేకపోతే ఏ రకంగా దోచి పెడతానికి సలహాలు ఇస్తారో ఆ సలహా ఇచ్చే వాళ్ళందరినీ కూడా సలహాదారులుగా అఫీషియల్ గా పెట్టుకుని
ప్రజల సొమ్ముతో వాళ్ళందరికీ 3 లక్షలు 4 లక్షల రూపాయలు జీతాలు ఇస్తా, రాష్ట్ర ఖజానా మీద లేనిపోయినటువంటి భారం మోపినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు. ఇవాళ రాష్ట్రంలో రెవెన్యూ లేదు, ఇంకోటి చేయడానికి ఒక అధికారానికి ఇది. నేను ఒక సలహా, ఒక చిన్న విన్నపం అండి. నర్సరావుపేటలో 200 పడకల హాస్పిటల్ తెలుగుదేశం హయాంలో 20 కోట్ల రూపాయలతో కట్టారండి. ఈ రోజు వరకు కూడా ఆ హాస్పిటల్ కి డాక్టర్స్ ని అలాట్ చేయలేదు, స్టాఫ్ ని అలాట్ చేయలేదు, ఆ హాస్పిటల్ ఓపెన్ చేయలేదు. మధ్యలో కరోనా వచ్చినప్పుడు, ప్రజల నుంచి వ్యతిరేకత వస్తున్నప్పుడు కరోనా అప్పుడు ఓపెన్ చేశారు, తర్వాత క్లోజ్ చేశారు. ఇవాళ హాస్పిటల్ కి ఎంప్లాయీస్ ని పంపించడానికి కానివ్వండి, డాక్టర్స్ ని పంపించడానికి గవర్నమెంట్ దగ్గర డబ్బులు లేవని చెప్తున్నారండి. ఎంత దౌర్భాగ్యమో చూడండి. ఉన్నటువంటి పేదల కోసం కట్టినటువంటి 200 పడకల హాస్పిటల్ ని 3 సంవత్సరాలు అవుతుంది గవర్నమెంట్ వచ్చి, 3 సంవత్సరాల్లో అక్కడికి హాస్పిటల్ కి డాక్టర్లను కూడా శాంక్షన్ చేయనటువంటి దౌర్భాగ్యమైనటువంటి ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం అండి. వాళ్ళకి ఏది పట్టదండి, వాళ్ళు ఏదనుకుంటే అది చేస్తారు. వాళ్ళకి హైకోర్టులు ఉన్నాయి, హైకోర్టులు ముట్టికాయలేస్తున్నా సిగ్గు శరం ఏమి ఉండదండి వాళ్ళకి. వాళ్ళకి ఎంతసేపటికి కూడా వాళ్ళు ఏదనుకుంటే అది, సైకోలాగా ఏదనుకుంటే అది, ఏది చేయాలనుకుంటే అది. ఇది న్యాయానికి వ్యతిరేకం, ఇది రాజ్యాంగానికి వ్యతిరేకం. ఈ పని మనం చేస్తే మళ్ళా న్యాయస్థానాల్లో ఇది వీగిపోద్దండి, ఈ జీవోని కొట్టేస్తారని చెప్పి ఎవడన్నా అధికారి చెప్పాడు అనుకోండి, ఆ అధికారిని తీసుకెళ్లి ఎక్కడో పోస్టింగ్ ఇస్తారు. అందుకని అధికారులు కూడా చెప్పడం మానేశారు, ఇట్లాంటి సైకోవాడికి మనం ఏం చెప్పినా గానీ ఎక్కదు, మనం అనవసరంగా చెప్పి మనం అతనికి ఆగ్రహానికి గురై ఎక్కడికో పోస్టింగ్ లో పోయి పెళ్ళం పిల్లలకు దూరంగా ఇబ్బంది పడే కంటే కూడా నోరు మూసుకుని కూర్చుంటే, 5 ఏళ్ళు ప్రజలు అతనికి అధికారం ఇచ్చారు, 3 ఏళ్ళు అయిపోయినాయి, ఇంకో 2 ఏళ్ళు కూడా ఏదో చేసుకుంటాడు, ఆ ప్రజలకే తెలుసు ఏం చేయాలో, ఆ ప్రజలే చేస్తారు, ఇంకెవడు కూడా ఏమి చేయలేడు అనే దానికి అధికారులంతా కూడా వచ్చినటువంటి పరిస్థితి అండి. ఇవాళ ఇంతమంది సలహాదారులు ఎందుకండి, హైకోర్టు చేత చెప్పించుకోవాల్సినటువంటి కర్మ ఎందుకండి మీకు? గౌరవ న్యాయస్థానాలకు న్యాయమూర్తికి ఇదే పని. వాళ్ళకి ఎన్నో సమస్యలు ఉన్నాయి, ప్రజలు ఎన్నో రిపిటిషన్లు పెండింగ్ లో ఉన్నాయి, వాటి మీద చెప్పుకోవాల్సినటువంటి పరిస్థితుల్లో జగన్ రెడ్డి, జగన్మోహన్ రెడ్డి ఇష్యూ చేస్తున్న జీవోల మీదే ఎక్కువ సమయం కేటాయించాల్సినటువంటి పరిస్థితి ఇవాళ హైకోర్టులో వచ్చిందంటే దాన్ని అర్థం చేసుకోవాలి. ఒక పని చెయ్యొద్దురా బాబు అంటే ఆ పని నేను చేస్తాను, నువ్వేం చేస్తావో చూసుకుంటాను అనేటటువంటి భావం అతను జగన్మోహన్ రెడ్డి గారు. ఎందుకు మనం చేసేటప్పుడే మనం చేసే పని మంచా చెడా, ఇది రాజ్యాంగానికి లోబడి ఉందా లేదనేది మనకు అర్థం అవుతుంది. ఏ రాజకీయ ప్రజలందరికీ కూడా, భారతదేశంలో పుట్టినటువంటి ప్రజలందరికీ కూడా ఏదైనా ఒక పని చేసేటప్పుడు ఈ పని సొసైటీలో మంచిదా కాదా, రాజ్యాంగానికి లోబడి ఉందా లేదా, మనం చేసేది పక్కన వాళ్ళకి హానికరంగా ఉందా లేదా అనేది చూసుకుని చేస్తారండి. జగన్మోహన్ రెడ్డి చేసే కార్యక్రమాలన్నీ కూడా విధ్వంసకరమైనటువంటి కార్యక్రమాలు. జగన్మోహన్ రెడ్డి చేసే కార్యక్రమాలన్నీ కూడా అతనికి తెలుసు ఇవన్నీ కూడా నిలబడవని. ఇవన్నీ ఏం చేస్తాడంటే మళ్ళా ఒక పార్టీ మీద, ఒక సామాజిక వర్గం మీద వేస్తాడు. ఈ న్యాయస్థానానికి ఒక రిపిటేషన్ ఒక పిల్లో వెళ్ళినప్పుడు ఇదిగో ఇట్లాంటి జీవో పాస్ చేశాడు జగన్మోహన్ రెడ్డి, ఇది అన్యాయం, రాజ్యాంగానికి వ్యతిరేకం అని చెప్పేసి వాళ్ళు హైకోర్టుకి వెళ్ళినప్పుడు హైకోర్టులో గౌరవ న్యాయస్థానం దాన్ని విచారించి దాన్ని న్యాయసమ్మతంగా లేదు, ఇది రాజ్యాంగానికి వ్యతిరేకంగా ఉందని చెప్పేసి ఆ జీవోను కొట్టేస్తే దాన్ని మళ్ళా ప్రతిపక్ష పార్టీ మీద, తెలుగుదేశం పార్టీ మీద, లేకపోతే ఒక సామాజిక వర్గం మీద నెడతాడండి. ఏమంటే నేను పేదవాళ్ళకి పని చేయాలని చెప్పి ఈ జీవో ఇచ్చాను, ఈ జీవోని చంద్రబాబు నాయుడు గారు లేకపోతే తెలుగుదేశం పార్టీ వాళ్ళు హైకోర్టులో రిట్టేసి ఈ పని కాకుండా ఆపారని చెప్పేసి మళ్ళా తెలుగుదేశం పార్టీ వాళ్ళ మీద నెప్ప వేస్తాడండి. అతనికి తెలుసు అది చేయటానికి కుదరదు, ఆ జీవో తప్పు అనేది కూడా తెలుసండి. తెలిసినా సరే ఆ జీవో ఇస్తాడు, ఎందుకంటే ఆ జీవో ఎట్లా కోర్టులో కొట్టేస్తారని తెలుసు. ఆ జీవోని కొట్టేసినప్పుడు ఆ నెపాన్ని తెలుగుదేశం పార్టీ మీద, చంద్రబాబు నాయుడు గారి మీద, ఒక సామాజిక వర్గాన్ని మీద ఆ నెపం పోపడానికి తప్ప అతనికి నిజంగా పేదలను ఆదుకోవాలనే ఆలోచన ఎక్కడా లేదని చెప్పేసి తెలియజేస్తా. ఓకే ఓకే రాము గారు, పార్సాద్ గారు ఒకసారి అదే ఫుల్ స్క్రీన్ లో చూస్తా ఉన్నా, అదే చూసారు కదా మధ్య నిషేధం, కాస్త మధ్య నియంత్రణగా మారినటువంటి ఒక పిక్ అది, అక్కడ జలయజ్ఞం పక్కన ఉంటుంది, అది మధ్య నిషేధం కాస్త మధ్య నియంత్రణగా మారిపోయింది. రాయల్ గారు అన్నట్టుగా అది మధ్య ఆంధ్రప్రదేశ్కి ఏమైనా మారుతుందనే ఆ భయం మాత్రం ఉంది, అది రాకుండా చూడాలని కోరుకుందాం. ఓకే పార్సారథి గారు, ఇప్పుడు అనుకున్నాం సలహాదారులు దీనికి సంబంధించి ఓ పక్కేమో నిధులు లేవు, డబ్బులు లేవు, రకరకాల ఇష్యూస్ వస్తూ ఉన్నాయి, ఏం చేయాలని చెప్పి, రోడ్లు లేవు, మామూలు బాధలు కాదు కదా మనవి. ఈ నేపథ్యం ఒక పక్క అయితే ఇటు జిఎస్టీ వసూళ్లు చూస్తేనేమో భారీగా తెలంగాణతో మించి, తెలంగాణలో 10% వృద్ధి అయితే ఏపీలో 22% వృద్ధి ఈ ఆగస్టులో,
జిఎస్టీలో దేశవ్యాప్తంగా ఉన్నటువంటి వృద్ధి కంటే కూడా ఎక్కువగా వృద్ధి ఉంది. గత సంవత్సరం ఈ నెలతో పోలిస్తే ఈ సంవత్సరం చాలా ఎక్కువగా డబ్బులు వస్తూ ఉన్నాయి. అంటే వచ్చిన డబ్బులన్నీ ఎటుపోతున్నాయో తెలియదు, ఈ మధ్యాహ్నంలో వస్తున్నటువంటి డబ్బులన్నీ ఎటుపోతున్నాయో తెలియదు. తెరా చూస్తే పని అంటే ఏం జరగటం లేదు. ఇప్పుడు విజయ్ గారు, రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత, వైఎస్ఆర్సిపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మద్య నిషేధం చేస్తామని చెప్పిన తర్వాత కూడా 3 సంవత్సరాల తర్వాత మొన్నే మనం చూసాం కొత్త బార్ల విధానంతో కొత్తగా బార్లు లైసెన్సులు ఇచ్చారు. ఆ లైసెన్సులు ఇచ్చేటప్పుడు 23 దాకా ఇచ్చారు, 24 దాకా కూడా ఇచ్చారు. అంటే ఈయన టర్మ్ లో ఎవరి జగన్మోహన్ రెడ్డి గారి పదవీ కాలం పూర్తయ్యే లోపల మద్య నిషేధం ఉండదు అని మాత్రం స్పష్టత ఇచ్చింది రాష్ట్ర ప్రభుత్వం, దానికి సంతోషం. రెండవది, వీళ్ళు నేను ప్రజలు కూడా తెలుసుకోవాల్సిన 2-3 విషయాలు ఉన్నాయండి. మొట్టమొదటిది, ప్రతి మనం రోజు పెట్రోల్ కొట్టిస్తాం మన బైకుల్లోనో మన కార్లలోనో. పెట్రోల్ కొట్టించేటప్పుడు ఆ పెట్రోల్ లో లీటర్కు 1 రూపాయి చెప్పున రోడ్లు మరమ్మతుల కోసం సెజ్ తీసుకుంటది రాష్ట్ర ప్రభుత్వం. అలాగ 100 కోట్ల రూపాయలు జమ అవుతుంది. ఎందుకంటే లక్షల మంది పెట్రోల్ కొట్టించుకుంటూ ఉంటారు వాళ్ళ కార్లో, బైకుల్లో, ట్రాక్టర్లో, ఇటన్నింటిలో ప్రతి 1 లీటర్ మీద చేస్తే 800 కోట్లతో ఆ జమ అవ్వాలి చెప్పండి. ఇవన్నీ ఎక్కడ పోతున్నాయో తెలియదు. దాని రోడ్లు మరమ్మతులకు రోడ్లు వేయడానికి ఉపయోగిస్తామని చెప్పి మారుస్తా ఉన్నారు. అట్లాగే మద్యం తాగే పేద ప్రజల మీద కూడా, ప్రతి బాటల మీద కూడా 11% వరకు కూడా వీళ్ళు సెజ్ రూపంలో 11 రూపాయలు 1 బాటల్ మీద సెజ్ వేస్తారు. అదంతా కూడా 100,000 కోట్ల రూపాయలకు తయారవుతున్నాయి. అదెందుకు ఉపయోగించాలా అంటే మద్య నిషేధాన్ని మేము ప్రచారం చేస్తాము అని చెప్పి మాట కోసం తీసుకుంటారు. మరి రాష్ట్రంలో ఎవరైనా సరే మద్య నిషేధాన్ని, మద్య నిషేధం చైతన్యం తీసుకురావడానికి ప్రజల్లో ఉపయోగించినట్టు తెలుస్తా ఉంది. కాకపోతే దీనికి ఒక సలహాదారు కూడా ఉన్నాడండి. దీనికి ఒక సలహాదారు 1 లక్ష రూపాయల జీతభత్యాలు, ఆయనకి అన్ని రకాల క్యాబినెట్ హోదాలో హంగు ఆర్పాటం అంతా ఉన్నప్పటికీ కూడా ఎక్కడా కూడా రాష్ట్రంలో జరగని విషయాలు ఇవన్నీ కూడా. ఇక కోర్టులు ఈ రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాల మీద కామెంట్లు చేయడం గురించి మనం చూస్తూనే ఉన్నాం. ఈ 3 సంవత్సరాలు ఎన్నోసార్లు అలా జరిగింది. ఈ మధ్య కాలంలోనే ఈ సలహాదారుల విషయంలో వీళ్ళు సలహాదారుల రాజ్యాంగేతర శక్తుల అనే ఘాటుగా కోర్టు మాట్లాడటం మనం చూస్తా ఉన్నాం. అంటే 48 మంది ఇప్పటికే ఉన్నారు సలహాదారులుగా ఈ రాష్ట్ర ప్రభుత్వంలో వివిధ శాఖలకు ఉన్నాయి. మామూలుగా మనం మంత్రులకో ముఖ్యమంత్రికో సలహాదారులు చూస్తాం, శాఖలకి సలహాదారులు ఏంటో ఇప్పటికీ దేశంలో ఎవరికి అర్థం కాదు. దేశంలో ఇన్ని రాష్ట్ర ప్రభుత్వాలు నడుస్తున్నాయి, కేంద్ర ప్రభుత్వం నడుస్తా ఉంది, శాఖలకు సలహాదారులు ఏంటో. మరి శాఖలు సలహాదారులు ఉంటారా, మంత్రులు ఉంటారా, అధికారులు ఉంటారా? మరి సలహాదారులే అన్ని పనులు చేస్తా ఉంటే, వాళ్లే మీడియాని అడ్రస్ చేస్తా ఉంటే, వాళ్లే ప్రజలకు అన్ని రకాల సమాధానాలు చెప్తా ఉంటే, మరి మంత్రులు ఏం చేస్తున్నట్టు, అసలు మంత్రులకు అధికారం ఉన్నట్టా లేనట్టా, మంత్రులు పొద్దునుంచి రాత్రి దాకా ఏం చేస్తున్నట్టు అర్థం చేసుకోవాల్సిన అవసరం కూడా ప్రజల్లో ఉంది. మొన్ననే చూసా, ఇప్పుడు ఈ రోజు పేపర్లో కూడా ఉందండి. ఇప్పుడు పోర్చుగల్ అనే ఒక దేశంలో ఒక గర్భిణీ చనిపోతే, ఒక తెలుగు అమ్మాయి, భారతదేశానికి చెందినటువంటి ఒక మహిళ ఒక హాస్పిటల్ నుంచి ఇంకో హాస్పిటల్ తరలించే సందర్భంలో చనిపోతే, ఆ దేశంలో ఉన్నటువంటి ఆరోగ్య మంత్రి, అంటే కరోనా సమయంలో చాలా బాగా పనిచేశారని చెప్పినటువంటి ఆరోగ్య మంత్రి రాజీనామా చేశారు నైతిక బాధ్యత వహిస్తూ. అటువంటి గొప్ప రాజకీయాలు నడుస్తున్న ఈ ప్రపంచంలో మన రాష్ట్రంలో చూస్తే మనం ఇన్ని మాట్లాడుతున్నా, రోజుకి ఇన్ని ఆరోపణలు వస్తూ ఉన్నా, ప్రజలు ఇంత ఇబ్బంది పడుతున్నా, ఎవరు కూడా నైతిక బాధ్యత వహించే పరిస్థితి ఈ రాష్ట్రంలో, రాష్ట్ర ప్రభుత్వంలో లేదన్న విషయాన్ని చెప్తుంది. కోర్టులు అంతేకాదండి, ఈ రోజు కోర్టు ఇంకొక వ్యాఖ్య కూడా చేసింది. విద్యా 2022-23 సంవత్సరానికి విద్యా విధానం ద్వారా, అంటే ఏ స్కూల్, మనకు ఉన్నటువంటి ప్రైవేట్ స్కూళ్ళు కాలేజీలు అన్నీ కూడా ఏదో ఒక సొసైటీ రూపంలో నడుస్తూ ఉంటాయి. అంటే ప్రజలకు మేము సేవ చేస్తాము, విద్యాదానం చేస్తాము, మేము అంటే లాభం కోసం కాకుండా ప్రజల సేవ కోసము ప్రజలకు విద్యను అందించడానికి చేస్తున్నామనే పేరుతోనే ఈ స్కూల్ ప్రైవేట్ స్కూళ్ళు కాలేజీలు అన్ని కూడా నడుస్తూ ఉంటాయి. వాళ్ళకి ఆ రకంగా పర్మిషన్ ఇచ్చి ఉంటారు. ఈ స్కూల్ ప్రైవేట్ స్కూల్ కాలేజీలు అన్నింటిలో కూడా 25% సీట్లు పేదలకు ఇవ్వాలి, ఉచితంగా ఇవ్వాలని నిబంధన ఉన్నప్పటికీ కూడా ఈ రాష్ట్రంలో అమలు కావట్లేదు. ప్రజలు కూడా అడగండి, ఏ ఇక్కడికైనా సరే, మీకు కానీ నాకు కానీ, డిబేట్ లో ఉన్న వాళ్ళకి కానీ, ప్రజల్లో ఎవరికైనా సరే, ఒక నారాయణ స్కూలో, చైతన్య స్కూలో, లేకపోతే ఏదైనా ప్రైవేట్ స్కూల్లో ఇన్ని ఇంటర్నేషనల్ స్కూల్ కనబడతా ఉన్నాయి మన చుట్టుపక్కల, ఈ స్కూళ్లలో, కాలేజీలో ఎక్కడన్నా పేదవాడికి ఉచితంగా సీట్ ఇచ్చినట్టుగా మనకు తెలుసా? అలా జరిగే పరిస్థితి లేనేలేదు ఈ రాష్ట్రంలో.
కోర్టు చెప్పింది, గత సంవత్సరమే చెప్పింది, ఓ 25% రిజర్వేషన్ 25% సీట్లు పేదలకు కేటాయిస్తున్నట్టుగా ఆధారాలు చూపించండి అంటే ఇస్తున్నాం ఇస్తున్నామని రాష్ట్ర ప్రభుత్వం తరఫున న్యాయవాదులు కోర్టులో చెప్తా ఉంటే కోర్టు నేరుగా చెప్పింది, మీరు సీట్ల పేదవాళ్ళకి 25% సీట్లు ఇస్తారా లేదా మిమ్మల్ని జైలుకి పంపించమంటారా అని సూటిగా అడిగి అంత ఘాటుగా మాట్లాడే పరిస్థితి. అట్లా అడిగితే కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వంలో ఏమాత్రం చలనం లేదు, వీళ్ళు ఏం పట్టించుకోవట్లేదు అంటే ఎంతగా దిగజారిపోయినటువంటి పరిపాలనని మన రాష్ట్రంలో చూస్తా ఉన్నాం. ప్రజలకు మంచి చేయడం మానేసి కేవలం రాజకీయము డబ్బు దండుకోవడం అవినీతి మీదనే ఆధారపడి ఈ రాష్ట్ర ప్రభుత్వం నడుస్తుంది అని చెప్పడానికి ఇంతకీ ఆధారం అక్కరలేదంటాను నేను. ఓకే ఓకే, కిరణ్ రాయలు గారు ఇందాక పార్సర్ గారు మాట అన్నారు డబ్బు అంతా ఎటుపోతోందని చెప్పని, అదొక పెద్ద బేతాళ ప్రశ్నగా చాలా కాలంగా మాట్లాడుకుంటా ఉన్నాం మనం. గారు ఇందాక ప్రస్తావించిన అంశాల్లో విగ్రహాలు పెట్టొద్దంటే పెడతారు కోర్టు, సలహాదారుని నియమించొద్దంటే నియమిస్తారు ఇమీడియట్గా విత్ ఇన్ ద డే, వన్ డేలోనే గ్యాప్లోనే సరే ఇందాక ప్రస్తావించినట్టు కోర్టు తీర్పులు అమలు చేయలు, పిల్లలు స్కూల్లో ఉండాలి లేదంటే మీరు జైలుకే అని కోర్టు సీరియస్ కామెంట్ చేసే పరిస్థితి, పిల్లలకి సీట్లు లేదంటే జైల్లో మీకు సీట్లని కోర్టు ద్వారా చెప్పించుకున్న పరిస్థితి, బహుశా దీన్ని కూడా అమలు చేస్తారన్న నమ్మకం ఏం కనపడలేదు రాయల్ గారు. సార్ కోర్టుకి విలువలు ఇచ్చే న్యాయానికి చట్టానికి విలువలు ఇచ్చే ప్రభుత్వం సార్ ఇది, మనం చూసుకుంటాం ఈ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి వీళ్ళకి ప్రధాన ప్రతిపక్షం కోర్టే, ఫస్ట్ ప్రధాన ప్రతిపక్షం కోర్టే, ఎందుకంటే ఇప్పటికీ కొన్ని ఎన్నో పిటిషన్లు వేస్తారంటే అన్ని పిటిషన్లు కోర్టుకి కావాలన్నాయి, ఎందుకంటే వీళ్ళు చేస్తున్న పనికి ప్రజలు ఎక్కడ న్యాయం జరగాలి తిరిగిట్లా. ఇప్పుడు అధికార పార్టీని ఎదిరిస్తే కేసులు పెడతారు, ఏమైనా మనం ఒక ధర్నా చేస్తే కేసులు పెడతారు, అది వద్దని చెప్పినా కేసులు పెడతారు, అధికారులు భయపెడతారు, కిడ్నాపులు చేస్తారు, చంపుతారు, పోలీస్ స్టేషన్ పోతే పోలీసు వాళ్ళు జగన్మోహన్ రెడ్డి ఇంటికాడ కాపలా కాసే వ్యక్తులుగా అయిపోయారు తప్ప ప్రజల కాపలా కాసే పరిస్థితులు పోలీసులు లేరు ఈ రాష్ట్రంలో. కాబట్టి కోర్టులు పోవాల్సి వస్తుంది, న్యాయస్థానం పోతే న్యాయం చేస్తున్న ఆలోచనతో ఈ రోజు మనం చూస్తున్నాం. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చినప్పుడు ఎప్పుడైతే కూల్చివేస్తాడో, మొదటి ప్రజావేదిక కూల్చివేశాడో అప్పటి నుంచి ఈ రోజు దాకా 99% మొత్తం గవర్నమెంట్ వ్యతిరేకంగానే కోర్టులో గెలిచారు, అంత ప్రజలకి వైపు జరిగింది. అంటే వీళ్ళు కోర్టుకి వెళ్ళి కోర్టుతో కొట్టించుకోవడం రావడం, కోర్టుకి వెళ్ళడం కోర్టులో కొట్టించుకోవడం రావడం, అంటే జగన్మోహన్ రెడ్డికి కోర్టులు బాగా అలవాటైంది సార్. ఆయన 16 ఏళ్ళు జైల్లో ఉన్నప్పటి నుంచి కోర్టుకి జగన్మోహన్ రెడ్డికి మంచి సంబంధాలు ఉన్నాయి, ఆ సంబంధాల భాగంగానే ఏమైనా సరే ఈయనకి ప్రజల సలహాదారులో ప్రజలు చెప్తే తినడు, కోర్టు చెప్తేనే వింటాడు. కాబట్టి ఆయన కోర్టుకి వెళ్ళి కోర్టులో చెప్పించుకోవడం తప్ప ప్రజలు చెప్తారే ప్రజలకు ఏం కావాలో తెలుసుకునే పరిస్థితితో ఈ ప్రభుత్వం కానీ ఈ సలహాదారులు లేరు. ఎవరు సలహాదారులు, విజయసాయిరెడ్డి కూడా ఒక సలహాదారానికి ఆయన ఎవరు సార్, ఆయన నీతివంతుడా ఉత్తమవంతుడా, ఈయనతో పాటు జైల్లో 16 ఏళ్ళు ఆయన కూడా చెప్పకూడదు తిన్నాడు, ఆయన కూడా ఒక నేరస్తుడే, ఒక దొంగ, ఆయన కూడా సలహాదారుడు ఈ ప్రభుత్వం నడిపిస్తున్నాడు ఇప్పుడు. అంటే దొంగలందరూ ఒక చోట చేరితే ఎలా ఉంటుంది ప్రభుత్వం, ఇలాంటి పరిపాలన ఉంటుంది. కోర్టుకు పట్టించుకోరు, చట్టాలు లేవు, వీళ్ళు కొత్త చట్టం రాసుకుని జగన్ చట్టం అని ఆ చట్టాన్ని అమలు చేస్తారు తప్ప అంబేద్కర్ గారు రాసిన చట్టాన్ని అమలు చేసే పరిస్థితులు ఈ ప్రభుత్వం ఖచ్చితంగా లేదు సార్. ఎందుకంటే ప్రజలు ఎదురు చూస్తున్నారు ఈరోజు, ఎప్పుడు రా బాబు ఈ అవకాశం ఎందుకు ఇచ్చాము జగన్మోహన్ రెడ్డికి, మాకు ఒక అవకాశం ఇస్తే ఇతను దించేద్దామని కాసుకోవాలి తప్ప ఇతన్ని మళ్ళీ కంటిన్యూ చేయాలని చెప్పి ఆలోచనలు వీళ్ళు కదా. వాళ్ళు నాయకులు అంటారు జగన్మోహన్ రెడ్డి 30 ఏళ్ళలోనే ఒకడు, 20 ఏళ్ళలో ఒకడు, 3 ఏళ్ళలో ఒకడు, ఇంకా 3 గంటలు కూడా ఈయన పెట్టుకునే పరిస్థితి రాష్ట్ర ప్రజలు లేరు. వాస్తవం చెప్పాలంటే నరకయాత్ర అనుభవిస్తున్న రాష్ట్ర పరిస్థితిలో ఈరోజు రోడ్డులు, విద్య అసలు కరెక్ట్ అయిన విద్యుత్ కరెంట్ సరఫరా లేదు, మనకి తినడానికి మంచి ఫుడ్ లేదు, అసలు రాష్ట్రం చర్చ వచ్చింది. కిరణ్ రాయల్ గారు అదే సెప్టెంబర్ 1 చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి 27 ఏళ్ళైన సందర్భంగా ఆయన కొంత మాట్లాడుతూ ఇదే అంశం వచ్చింది, విజన్ వర్సెస్ విద్వేషం అనేది. ప్రతి పాలకుడికి కూడా విజన్ ఉండాలి. అప్పట్లో మనము చంద్రబాబు నాయుడు గారు 2020 గురించి మాట్లాడుతూ ఉంటే ఈవెన్ మేము కూడా యాక్టివ్ రిపోర్టింగ్ లో ఉండి మేము 94 అరౌండ్ 95 కొంచెం ఏదో అనుకునే వాళ్ళం, ఎప్పటి 20 20 ఏంటి ఈయన మాట్లాడతాడని చెప్పి 20 20 కూడా దాటిపోయాం, చూసాము రాష్ట్రం ఏమైపోయింది ఎట్లా జరుగుతుంది చూస్తా ఉన్నాం. కాబట్టి 20 30 ఏళ్ళకి సరిపడా ఒక విజన్ మీరు అన్నట్టుగా ఇవాళ ఉన్న రోడ్ల పరిస్థితే 30 ఏళ్ళు వెనక్కి తీసుకెళ్లిన తర్వాత 30 ఏళ్ళు ముందు రాబోయే తరం గురించి ఆలోచించే పరిస్థితి లేదు, అదొక దౌర్భాగ్యం. రాజధాని లేని రాష్ట్రం ఏదైనా ఉందంటే భారతదేశంలో మంది అనుకుంటారు సార్. అసలు ఈయన వచ్చేసి ఏదో రాజధాని కట్టని చెప్పి ఒకటిగా 3 రాజధాని అన్నాడు. ఇప్పుడు అంటున్నారు జగన్ ఎవరు నాయన 3 కాదు ఆ 1 కట్టరా అంటే ఆ 1 కూడా కట్టే పరిస్థితులు. ఈయన జగన్మోహన్ రెడ్డి ఉండగా మనకి పరిశ్రమ గాని రాజధాని గాని ఉద్యోగాలు గాని మంచి జీవితాలు అయితే ఖచ్చితంగా రావు అని చెప్తున్నాం సార్. ఎందుకంటే ఈరోజు విజన్ లేని రాయకుడు అతను, ఆయన ఉండేది ఏమి, డబ్బులా సంపాదించుకోవాలి,
మా వల్ల అది అధికారం వెళ్ళదామని ప్రజల దగ్గర ఏమి దొంగ హామీలు ఎత్తుకొని చెప్పాలి. ఇదే పనిలో ఉన్నారు తప్ప నిజంగా విజన్ లేని ఒక నాయకుడిని ఎంచుకున్నామని చెప్పి రాష్ట్రపతి నిజంగానే మన దౌర్భాగ్యం సార్. ఇటువంటి ముఖ్యమంత్రి ఇటువంటి పరిపాలన చూడడము నిజంగానే ఈ రాష్ట్ర ప్రజల దౌర్భాగ్యం సార్. ఓకే రాము గారు, విజన్ వర్సెస్ విద్వేషం అనేటువంటి ఒక కాన్సెప్ట్ నిన్న చంద్రబాబు నాయుడు గారు చిట్చాట్ లాగా మాట్లాడిన దాంట్లో వచ్చిందంటే పాలకుడికి ఎలాంటి విజన్, సరే చంద్రబాబు నాయుడు గారు చేసిన అంశాలు చాలా ఉన్నాయి. చంద్రబాబు నాయుడుతో పాటుగా అనుకుంటే దేశంలో కూడా చాలామందిని చూసాం, ప్రతి పాలకుడు కూడా మనం చాలా వరిష్ఠగా పరిపాలించాడు లేకపోతే ఏదో ఇబ్బంది పెట్టాడు అనుకున్నటువంటి పాలకుడు కూడా ఎంతో కొంత తన బ్రాండ్ వేసి కొంత చేసిన పరిస్థితులు ఉన్నాయి. బట్ గత 3.5 సంవత్సరాలుగా జరుగుతున్న పరిస్థితి ఏంటనేది విద్వేషంతో పరిపాలన సాగిస్తున్న పరిస్థితి. ఇవాళ మనం చూసుకుంటే సార్ ఇవాళ 1996లో చంద్రబాబు నాయుడు గారు ఏదైతే 2020 అనే ఒక విజన్ మీరు అన్నట్టు పెట్టుకున్నప్పుడు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అని హైటెక్ సిటీని ఒకటి డెవలప్ చేస్తున్నప్పుడు వీళ్ళందరూ కూడా నవ్వినోళ్ళేనండి. ఆ రోజు కోకాపేటలో 50,000 60,000 ఉండేది భూమి, అటుపక్కకి ఎవడూ పోయేవాడు కాదు. ఇవాళ ఏదైతే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీని హైదరాబాద్ని 1గా చేశారో, మైక్రోసాఫ్ట్ ని హైదరాబాద్ కి తీసుకొచ్చారు, అలాగనే అన్ని కంపెనీలను పెద్ద పెద్ద కంపెనీలను తీసుకురావడం, అట్లాగనే రహేజా వాళ్ళని ఒప్పించి వాళ్ళ ద్వారా ఐటీ సెడ్జ్ ఒకటి నిర్మాణం చేపించడం, ఇవన్నీ చేయటం వల్ల ఇవాళ రాష్ట్రంలో చూడండి రైతులు ఇవాళ ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. పంటలు వేయకుండా క్రాప్ హాలిడే ఇచ్చినటువంటి పరిస్థితుల్లో కూడా వాళ్ళు ఏదో కొంత బతకగలుగుతున్నారంటే కేవలం ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు తీసుకున్నటువంటి విజన్ ఐటీ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, దాని ద్వారా ఇన్స్పైర్ అయ్యి ఇంజనీరింగ్ చదువుకొని అమెరికాలు వెళ్ళి లేకపోతే పెద్ద పెద్ద సాఫ్ట్వేర్ కంపెనీల్లో నెలకు 1,00,000 రూపాయలు 2,00,000 సంపాదిస్తా వాళ్ళు తల్లిదండ్రులకు 10,000 20,000 గ్రామాలకు పంపించగలుగుతున్నారు కాబట్టి ఇంకా ఈ రైతులు అనేవాళ్ళు ఈ రాష్ట్రంలో బతుకున్నారని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం. అలాగనే మనం అమరావతిని తీసుకున్నప్పుడు ప్రపంచంలో ఏ నాయకుడికి కూడా ఏ పాలకుడికి కూడా రానటువంటి ఆలోచన, ఏ పాలకుడి వల్ల కానటువంటి ఆలోచన 33,000 ఎకరాలు 29 గ్రామాలు 29 గ్రామాల రైతుల్ని ఒప్పించి 33,000 ఎకరాలు ఏదైతే భూమిని రైతులు సాగు చేసుకున్నటువంటి భూమిని రాష్ట్రానికి ఒక మణిహారంగా తీసుకొచ్చినటువంటి చంద్రబాబు నాయుడు గారు, ఆయన విజన్ ప్రపంచ స్థాయి రాజధాని కట్టాలనేటువంటి ఒక ఆలోచన. ఈ ప్రపంచ స్థాయి రాజధాని కట్టినప్పుడు ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి యువత అంతా కూడా నిరుద్యోగులుగా ఉన్నటువంటి వీళ్ళందరికీ కూడా మంచి ఉపాధి అవకాశాలు వస్తాయి. రాష్ట్రం బాగుంటే, రాష్ట్రంలో ఉన్నటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాగుంటే మల్టీనేషనల్ కంపెనీలు, ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి మల్టీనేషనల్ కంపెనీలు ఆంధ్రప్రదేశ్కి వచ్చి వాళ్ళ ఇండస్ట్రీస్ని ఇక్కడ స్థాపించడం వల్ల ఇక్కడ ఉన్నటువంటి నిరుద్యోగ యువత ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా మంచిగా అభివృద్ధి చెందుతారు, వాళ్ళకు మంచి ఉద్యోగాలు వస్తాయి అనేటువంటి ఉద్దేశంతో 34,000 ఎకరాలను గ్యాదర్ చేయడం జరిగింది. ఆ 34,000 ఎకరాల్లో ఆయన చాలా ప్రపంచంలో ఉన్నటువంటి పెద్ద పెద్ద అన్ని కూడా రాజధానులకు వెళ్ళటం, చూడటం, దానికి ఒక ప్రాజెక్టు తయారు చేయటం, ఈ రకంగా ఈ రాష్ట్ర రాజధానిని కనుక మనం నిర్మించుకోగలిగితే 2030కో 2040కో ఈ రాష్ట్రం యొక్క భవిష్యత్తు ప్రపంచంలో ఉన్నటువంటి మిగతా దేశాలతో కాంపిటేటివ్ గా ఉంటుంది. ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి యువత అంతా కూడా దీన్ని చేసి చూపించగలుగుతారు అనేటువంటి ఉద్దేశంతో ఆయన చేసినటువంటి కార్యక్రమం. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి ఏం చేశారండి, 33,000 ఎకరాలు ఒక సామాజిక వర్గానికి చెందినయనో లేకపోతే వాళ్ళు ఏదో అక్కడ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారనో ఏదో ఒకటి ఒక నెపాన్ని ప్రజల మీద, పార్టీ మీద, తెలుగుదేశం పార్టీ మీద రుద్ది 3 రాజధానులు అనుకుని విశాఖపట్నం, కర్నూలు అన్నాడు. విశాఖపట్నాన్ని మీరు చూసుకోండి, ప్రజలందరికీ కూడా గమనించమని రిక్వెస్ట్ చేస్తా ఉన్నా నేను. 2015 నుంచి విజయసాయి రెడ్డి A2కి వైజాగ్ లో ఏం పని ఉంది అక్కడ ఉన్నాడో ఆలోచించండి. అతనికి కక్షర జగన్మోహన్ రెడ్డికి ఏంటంటే విజయమ్మ గారిని వైజాగ్ ప్రజలు ఓడించారేటువంటి ఒక కక్ష, ఆ కక్షను మనసులో పెట్టుకుని 2015 నుంచి విజయసాయి రెడ్డిని అక్కడ పెట్టి అక్కడ ఉన్నటువంటి ల్యాండ్లు ఏవైతే ఉన్నాయో, పేదవాళ్ళ యొక్క భూములు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ కూడా తక్కువ రేటుకో బెదిరించో తీసుకున్నారు. ఇవాళ గవర్నమెంట్ వచ్చిన తర్వాత కూడా దస్పల్లా భూములు కానివ్వండి, ఇంకా మిగతా పెద్ద పెద్ద వాళ్ళు ఎవరైతే ఉన్నారో, అక్కడ కన్స్ట్రక్షన్ బిల్డర్స్ గా ఉన్నారో, వాళ్ళందరికీ సంబంధించినటువంటి భూములన్నిటినీ కూడా గ్రాబ్ చేసినటువంటి పరిస్థితి, వాటన్నిటిని పెద్ద రేట్లకు అమ్ముకోవటం కోసం ఇవాళ వైజాగ్ ని రాజధానిగా చేస్తానని ప్రకటించినటువంటి వాస్తవం, మాట వాస్తవం కాదని అడుగుతా ఉన్నా. ఇవాళ చంద్రబాబు నాయుడు గారి 2020 విజన్ కి లబ్ధి పొందిన వాళ్ళు ఎవరన్నా ఉన్నారు అంటే జగన్మోహన్ రెడ్డి అండ్ ఫ్యామిలీ,
ఎందుకు చెప్తున్నానంటే 2009లో సిబిఐ వాళ్ళు ఆయన మీద ఈడీ వాళ్ళు వాళ్ళ ఆస్తుల్ని అటాచ్ చేశారు, జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించినటువంటి ఆస్తులన్నీ. ఆ రోజు వీళ్ళ వాళ్ళ ఫాదర్ నక్కు రాజశేఖర రెడ్డి గారు అధికారాన్ని అడ్డం పెట్టుకుని వీళ్ళు ఏదైతే ల్యాండ్స్ అన్ని గ్రాబ్ చేశారో హైదరాబాద్ చుట్టుపక్కలంతా కూడా 50,000, 10,000, 20,000 ఉండేయండి ఆ రోజు భూములు. సిబిఐ వాళ్ళు ఈడీ వాళ్ళు అటాచ్ చేసినటువంటి భూముల వాల్యూ 40,000 కోట్ల రూపాయలు, ఇది 2009లో అండి. ఇవాళ ఆ భూములు 30 కోట్లు 50 కోట్లు అయినాయి అంటే సుమారు 4,00,000, 5,00,000 కోట్ల రూపాయల ఆస్తి వాళ్ళ జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఉంది అంటే దీనికి కారణం ఎవరండి? చంద్రబాబు నాయుడు గారు రాజు తీసుకున్నటువంటి విజన్ లో భాగంగా అక్కడ భూముల వాల్యూస్ అన్ని పెరగటం వల్ల ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి వాల్యూ అంతా కూడా పెరిగిపోయింది. అలాగనే రాష్ట్రంలో తీసుకుంటే ప్రజలంతా ఇవాళ మనం అమరావతికి భూములు అన్నాము చూడండి, అమరావతికి భూములు ఇచ్చినటువంటి రైతులు అక్కడ భూమి రేటు 2,00,000, 5,00,000, 10,00,000 ఉండేయండి. ఎక్కువ గ్రామాల్లో 29 గ్రామాల్లో ఒక 25 గ్రామాల్లో భూముల రేట్లు ఎకరం 15,00,000 ఉండేదండి. ఇవాళ మొన్న జగన్మోహన్ రెడ్డి గారు ఆక్షణ పెట్టారు ఒక్కొక్క ఎకరం 10 కోట్లని. 10 కోట్లు ఎట్లయిందండి? 10,00,000, 15,00,000 ఉండేటువంటి ఎకరం భూమి రేటు ఇవాళ 10 కోట్ల రూపాయలకి జగన్మోహన్ రెడ్డి పెట్టాడు కదా ఆక్షణకి, ఎట్లా అయింది? చంద్రబాబు నాయుడు గారి విజన్. అక్కడ రాష్ట్రంలో ఇప్పుడు మీరు భారతదేశంలో చూసుకోండి, వరదలు వచ్చినప్పుడు వర్షాలు పడినప్పుడు అన్ని రాజధానులు మునిగిపోయినాయి, ముంబై మునిగిపోయింది, బెంగళూరు మునిగింది, హైదరాబాద్ మునిగింది, అట్లానే ఢిల్లీలో కూడా కొన్ని ప్రాంతాలు మునిగిపోయినాయి. కానీ రాజధాని ఆంధ్రప్రదేశ్లో అమరావతిలో ఏం మునిగిపోలేదండి? కొండవీడికి ఒక ఎత్తిపోతల పథకాన్ని పెట్టారు చంద్రబాబు నాయుడు గారు, అన్ని ప్రాపర్ గా ఏది కూడా ఏ జరగకుండా అందరికి మంచి జరగాలనే ఉద్దేశంతో ఒక విజన్తో పోయినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. ఇవాళ ఎలక్షన్కు ముందు చూడండి జగన్మోహన్ రెడ్డి గారు ఏం ప్రాపగండ చేశారండి, చంద్రబాబు నాయుడు గారు కట్టినటువంటి అసెంబ్లీలో వైసీపీ వాళ్ళకి లెజిస్లేచర్ పార్టీకి ఏదైతే రూమ్స్ అలాట్ చేశారో ఆ కార్యాలయంలో వర్షం పడి అదంతా కారిపోయి తడిసిపోతుందని చెప్పేసి ఒక పెద్ద ప్రాపగండ చేశారు సోషల్ మీడియాలో. ఇవాళ గవర్నమెంట్ వైసీపీ గవర్నమెంట్ లో ఇంత భారీ వర్షాలు పడుతుంటే మరి మీ వైఎస్ఆర్ సిపి గానీ ఎల్పీ కానివ్వండి లేకపోతే అసెంబ్లీలో కానీ ఒక్క చుక్క నీళ్లు ఎందుకు కింద పడలేదండి? అంటే దాని ఉద్దేశం ఏంటి? ఏం చేశారు? ప్రజలంతా కూడా గమనించాల, ఆయన చంద్రబాబు నాయుడు గారు ఎల్ఎన్టీ వాళ్ళ చేత, పల్లాంజీ వాళ్ళ చేత, టాటా వాళ్ళ చేత, ఇట్లాంటి పెద్ద పెద్ద మల్టీనేషనల్ కంపెనీల చేత అక్కడ ఉన్నటువంటి బిల్డింగ్స్. రాము గారు ఒక తార్కాణమే ఇది మీరు అన్నట్టుగా, తెలుగుదేశం హయాంలో వైసీపీ వాళ్ళ లెజిస్లేచర్ పార్టీ కార్యాలయంలో వాటర్ లీక్ అయిందని గొడవైంది, ఇదేం అమరావతి అని అన్నారు. అంతకంటే భారీ వర్షాలు ఇప్పుడు చూస్తున్నాం కదా, అసలు ఎక్కడ చూసినా వర్షాలే, బట్ ఇప్పుడు మాత్రం చుక్క నీళ్లు రావట్లేదు. కాబట్టి అప్పుడు నీళ్లు ఎట్లా వచ్చినాయి అనేది ఇప్పుడు అర్థమైపోయింది అందరికి. అదే ప్రజలందరినీ కూడా గమనించమని అడుగుతా ఉన్నానండి. వైఎస్ఆర్ జీపీ చేసినటువంటి రాక్షస క్రీడ ఏదైతే ఉందో సోషల్ మీడియాలో, ఒక బీహార్ వాడిని తీసుకొచ్చి, పీకే వాడిని తీసుకొచ్చి ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఒక బీహార్ గా తయారు చేశారండి వీళ్ళు. ఇవాళ ఎప్పుడో మనం వినేవాళ్ళం, ఒక ఇట్లా కేసులు పెడతారంట, కొడతారంట, పొడుస్తారంట, చంపేస్తారంట బీహార్ లో అని అనేవాళ్ళం. ఇవాళ ఆంధ్రప్రదేశ్ లో కళ్ళార ప్రజలంతా కూడా చూస్తా ఉన్నారండి. రాము గారు విజన్ అనుకుంటున్నాం, సరే విజన్ లేకపోతే లేకపోయింది, విద్వేషపూరిత, కక్షపూరిత, దుర్మార్గము, ఈ కాన్సెప్ట్ లేకుండా ఉంటే కనీసం సరే 2 ఏళ్ళు 3 ఏళ్ళ తర్వాత ఇంకెవరో వస్తారో వాళ్ళ పరిస్థితి పడుతుంది. సారథి గారు, విజన్ వర్సెస్ విద్వేషం అంటా ఉన్నాము, ఎందుకంటే నన్ను విజన్ లేకపోతే లేకపోయింది కనీసము ఏదో బతుకుతారు ప్రజలు, ఆ విద్వేషం అన్నా లేకుండా ఉంటే ఎట్లుంటుందో? కరెక్టేనండి విజయ్ గారు మీరు చెప్పేదంటే, ఇప్పుడు భారతీయ జనతా పార్టీ గురించి ఒకసారి ఆలోచన చేస్తే మాకు సీట్లు ఓట్లు రానప్పటికీ కూడా, గత ఎన్నికల్లో మమ్మల్ని ప్రజలు ఆదరించనప్పటికీ కూడా, నరేంద్ర మోదీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత రెండోసారి రాష్ట్రానికి ఎన్నో మంచి కార్యక్రమాలు నిన్నలాగా నిన్న మనం చూస్తా ఉన్నాం. కాకినాడ దగ్గర తోడంగి మండలంలో బల్క్ డ్రగ్ ఇండస్ట్రీ, ఈ మెడిసిన్స్ తయారు చేసేటువంటి బల్క్ డ్రగ్ ఇండస్ట్రీకి సంబంధించిన ప్రత్యేకమైనటువంటి పార్క్ తయారు చేస్తారు, కొన్ని 1,000 ఎకరాలు కేటాయించి పరిశ్రమలు రావడానికి కేంద్ర ప్రభుత్వం తన వంతుగా కృషి చేస్తా ఉంది. వాళ్లకు 10 ఎవరైతే అక్కడ పరిశ్రమలు నెలకొల్పుతారో 10 సంవత్సరాల పాటు వాళ్ళకి GST మినహాయింపు ఇవ్వడం కానీ, అనేక రాయితీలు ఏర్పాటు చేయడం కానీ, వాళ్ళు పరిశ్రమలు ఏర్పాటు చేయడానికి బ్యాంకు లోన్లు ఏర్పాటు చేయడం కానీ ఇవన్నీ చేస్తూ నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం ఈరోజు రాష్ట్రాభివృద్ధికి ఎంతో తోడ్పడతా ఉంది. అంతేందుకు రాష్ట్రంలో ఏదైనా పనులు జరుగుతా ఉన్నాయంటే, మొన్న కూడా ఒక లెక్కేసి చెప్పారు ఏమంటే, 100 రూపాయలు రాష్ట్రంలో ఖర్చు పెడుతూ ఉంటే 69 రూపాయలు బయట అప్పులు తెచ్చి వీళ్ళు పెడతా ఉన్నారు, మిగిలిన దాంట్లో
30% వరకు కేంద్ర ప్రభుత్వం ఇచ్చేది, మిగతా అరాకొరా ఖర్చులు ఇక్కడ లోకల్ గా జరుగుతున్నాయి రాష్ట్ర ప్రభుత్వం ద్వారా అనే లెక్కలు కూడా చెప్తా ఉన్నారు. ఈ రకంగా కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడానికి, ప్రజలకు సంక్షేమం అందించడానికి ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నప్పటికీ కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం మాత్రం కేంద్రం నుంచి ఏం డబ్బులు వచ్చినా సరే దానికి స్టిక్కర్ మార్చుకొని నరేంద్ర మోదీ గారు ఏ సంక్షేమ పథకం ఇచ్చినా, నరేంద్ర మోదీ గారు రాష్ట్ర అభివృద్ధి కోసం ఏ పథకాన్ని ఇక్కడ ఇచ్చినా, ఏ మాత్రం నిధులు ఇచ్చినా దాన్ని నరేంద్ర మోదీ గారి స్టిక్కర్ తీసేసి జగన్మోహన్ రెడ్డి గారి స్టిక్కర్ వేసి మొత్తం నేనే చేశానని చెప్పుకునే దుస్థితిలో ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉంది. ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయం తక్కువ, అప్పులు ఎక్కువ. ఆ అప్పులు లేకుండా ఏ ఒక్క నెల నడవదు. సరైన సమయానికి ఎవరికి జీతాలు రావు, సమయ సమయానికి పెన్షన్లు రావు, ఏ పథకాన్ని కూడా సరిగా నడపలేని దుస్థితిలో చేరుకుంది. ఇప్పటికే ప్రజలు విసిగిపోయి ఉన్నారు. ప్రజలు ఎవరికైతే గడప గడపకు వైఎస్ఆర్ని ప్రభుత్వం పోతున్నారో వాళ్ళందరూ అధికారుల మీద తిరగబడతా ఉన్నారు, నాయకుల మీద తిరగబడతా. ఎమ్మెల్యే సారథి గారు మరి పారసారథి గారు మరి మీ జిల్లాలో అయితే జనం మరి ఆవేశం ఎక్కువవుతున్నట్టు ఉంది. కర్నూలు జిల్లాలో ఆధునికైనా అక్కడ చూస్తా ఉంటే కర్నూలు జిల్లాల ప్రజలు అమాయకులండి, మొహం మీద మాట్లాడతారు, ఎక్కడ కూడా మనసులో ఏం పెట్టుకోరు. సో ఏ నాయకుడు వచ్చినా నిలదీస్తారు, ఏ నాయకుడు వచ్చినా. పౌరుషం ఉన్నటువంటి ప్రాంతం రాయలసీమ ప్రాంతం, పౌరుషం ఉన్న ప్రజలు ఇక్కడంతా కూడా ఏమాత్రం మంచి చేస్తామని ఓటేసి 150-50 సుమారుగా రాయలసీమ మొత్తం స్వీప్ చేసినట్టే సుమారుగా 52 సీట్లు ఇచ్చారు. అయినా ఇప్పటికీ కూడా రాయలసీమకు ఒక్క రూపాయి అంటే ఒక్క రూపాయి న్యాయం కూడా చేయలేదు. ఈ రోజు దాకా ఉన్నటువంటి అంటే అధికారం రాకముందు పాదయాత్రలో ఎన్నో హామీలు ఇచ్చాడు. మీ రాయలసీమ ప్రాజెక్టులన్నింటినీ కూడా పూర్తి చేసి రాయలసీమను సస్యశ్యామలం చేస్తాము, వేల లక్షల ఎకరాలకు నీళ్లు ఇస్తాము, అది నా హామీ అని చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు తట్టమట్టి కూడా ఇవ్వకుండా ఒక్క ప్రాజెక్టు ఒక్క రూపాయి కూడా శాంక్షన్ చేయకుండా 3 సంవత్సరాలు గడిపేశాడు. ఇంకా రాబోయే రోజుల్లో కూడా ఈ ప్రాజెక్టులు పూర్తయ్యే పరిస్థితి లేవు. మళ్ళీ అవకాశం అయితే ఎలక్షన్ల దగ్గర వచ్చినప్పుడు మళ్ళీ ఒక పూటకు హామీలు ఇస్తారు. ఈ విషయాన్ని కూడా రాయలసీమ ప్రజలు అర్థం చేసుకున్నారు. కాబట్టి రాయలసీమలో మళ్ళీ ఆ రియాక్షన్ గడప గడపలో రాయలసీమలోనే ఎక్కువ కనపడతా ఉంది. మీరు అన్నట్టుగా దాచుకోరు, డెఫినెట్ గా అభిమానం ఉన్నా చాటుకుంటారు. ఈ విధమైనటువంటి ఆగ్రహం అయినా వెళ్ళగతే ఈ ఆగ్రహాన్ని రేపు ఎన్నికల్లో ఎలా వెలుబుచ్చాలో ఎలా చేయాలో కూడా చేసే పరిస్థితి వస్తుంది, అది జరుగుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్ రాము గారు, పారసాద్ గారు, కిరణ్ రైలు గారు, చిచ్చుల బాలందుకు. ఇది రోజు న్యూస్ కెన్ రేపు న్యూస్ కెన్లో మళ్ళీ కలుద్దాం. మన ఇంట్లో ఎది స్ట్రాంగ్ ఎది వీక్ అని చెక్ చేస్తున్నాం. మన ఇల్లు మొత్తం స్ట్రాంగ్ తెలుసా, ఇందులో రాధా టీఎంటీ 550D LRF ఉంది. 550D LRF from రాధా టీఎంటీ, the DNA of a stronger nation. మహేష్ మేడం, మనకి ఫ్రీడమ్ ఎలా వచ్చిందో చెప్పు. ఏంటి మహేష్ ఇది? మేడం మా నాన్న చెప్పారు, ఫ్రీడమ్ యాప్ ని చూసి వ్యవసాయం చేసిన తర్వాతే మనకి ఫ్రీడమ్ వచ్చిందని. ఫ్రీడమ్ యాప్? మీకు స్వాతంత్రం అనుభవం కావాలనుకుంటారా? ఫ్రీడమ్ యాప్ ని వెంటనే డౌన్లోడ్ చేయండి. మేము షాద్ నగర్ వైపు డెవలప్ చేస్తున్న గేటెడ్ కమ్యూనిటీ వెంచర్ లో అప్రూవ్డ్ ప్లాట్లతో పాటు ఎకరా అరెకరా ఫామ్ ల్యాండ్ కూడా కొనుగోలు చేయవచ్చు. మేము పెంచే శ్రీగంధం చెట్ల ద్వారా అత్యధిక ఆదాయం పొందవచ్చు. ఒక్కసారి స్వయంగా రండి. మా వెంచర్ లోని రిసార్ట్, ఇతర సౌకర్యాలు పాశ్చాత్య పోకడలకు దూరంగా ఉంటూ సంప్రదాయ వాతావరణంలో మెయింటైన్ చేస్తాం. మీరు ఒక్కసారి విజిట్ చేస్తే సంతోషిస్తాను. స్వర్గసీమ శాండల్వుడ్ ఫార్మ్స్ ప్రైవేట్ లిమిటెడ్. ఇప్పుడు కాండం తొలచు పురుగు మరియు ఆకు చుట్టు పురుగుల గుడ్డు లార్వా మరియు తల్లిపుల్లో కూడా ఈ ప్రాజెక్టులు పూర్తయ్యే పరిస్థితి లేవు. మళ్ళీ అవకాశం అయితే ఎలక్షన్ల దగ్గర వచ్చినప్పుడు మళ్ళీ ఒక పూటకు హామీలు ఇస్తారు. ఈ విషయాన్ని కూడా రాయలసీమ ప్రజలు అర్థం చేసుకున్నారు. కాబట్టి రాయలసీమలో మళ్ళీ ఆ రియాక్షన్ గడప గడపలో రాయలసీమలోనే ఎక్కువ కనపడతా ఉంది. మీరు అన్నట్టుగా దాచుకోరు, డెఫినెట్ గా అభిమానం ఉన్నా చాటుకుంటారు. ఈ విధమైనటువంటి ఆగ్రహం అయినా వెళ్ళగతే ఈ ఆగ్రహాన్ని రేపు ఎన్నికల్లో ఎలా వెలుబుచ్చాలో ఎలా చేయాలో కూడా చేసే పరిస్థితి వస్తుంది, అది జరుగుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్ రాము గారు, పారసాద్ గారు, కిరణ్ రైలు గారు, చిచ్చుల బాలందుకు. ఇది రోజు న్యూస్ కెన్ రేపు న్యూస్ కెన్లో మళ్ళీ కలుద్దాం.